అపూజయత్కర్మస లక్ష్మణస్య సుదుష్కరం దశరథిర్మహాత్మా హృష్టాబభూవుర్యుది యుధపేంద్ర నిపాతితం శక్రజితం నిశమ్య. మహర్షి అంటారు, బాగా బడలిపోయి ఒంటి నిండా గాయాలైనటువంటి లక్ష్మణమూర్తికి సుషేణుడు ఓషధి చేత చికిత్స చేసిన తరువాత ఆయన తిరిగి స్వాంతన పొంది పూర్ణమైనటువంటి శరీరారోగ్యమును, మానసికమైనటువంటి ఉత్తేజమును తిరిగి పొందగలిగారు. ఆ స్థితిలో లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఇంద్రజిత్ సంహారం చేసిన తరువాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక లక్షణంతో ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. మంగళంతో ప్రారంభం చేసి మధ్యలో మంగళం ఉండి చివర మంగళంతో పూర్తి చెయ్యాలి. ఎందుకంటే ఉపన్యాస ప్రారంభంలోనే ఏదైనా శోకంతో కూడిన ఘట్టం ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మంగళంతో మొదలుపెట్టాలి మళ్ళీ. ఎందుకంటే మరి కొడుకు మరణించాడని రావణాసురుడు ఏడుస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళి వస్తుంటారు. ఎందుకు అలా వెనక్కి వెళుతుంటారు ఈయన అని మీకు అనుమానం ఉంటుందేమో అని నేను దాన్ని నివృత్తి చేయడానికి ఆ విషయం మనవి చేశాను. తదనంతరము రావణాసురుడి దగ్గరికి వెళ్ళినటువంటి రాక్షసులు ఆయనకి నివేదించారు, నీ ప్రియకుమారుడైనటువంటి ఇంద్రజిత్ యుద్ధములో లక్ష్మణస్వామి చేతిలో నిహతుడైపోయాడు, కానీ ప్రభు మరణించే సమయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ లక్ష్మణుని చేతిలో ప్రాణములను విడిచిపెట్టాడు అని చెప్పారు. చాలా విశేషమైన శోకానికి గురయ్యాడు. ఆయన మూర్ఛపోయాడు ఆ మాట వినగానే రావణాసురుడు, నీ శరములతో యముణ్ణి కాలపురుషుణ్ణి సైతము మట్టు పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి, మందర పర్వత శిఖరములను కూడా పిండి చెయ్యగలిగినటువంటి భుజబలమున్నవాడివి, అటువంటి వాడివి ఇవాళ ఒక నరుడి చేతిలో పడిపోయి మరణించావు అని చాలా చిత్రంగా మాట్లాడుతుంటాడు రావణాసురుడు. ఆయన మాట్లాడేటటువంటి మాటలకి ఆయనకన్నీ తెలిసని అనిపిస్తుంది, ఆయనకున్నటువంటి మౌఢ్యము అర్థమవుతుంది. ఆయన అన్నాడు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా ఇలా మరణించవలసి వస్తుంది, కాబట్టి కొడుకు మరణించాడని బాధపడుతున్నాడు, కొడుకు మరణించడాన్ని సరిపెట్టుకుంటున్నాడు, లేక రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనములలో చాలా ప్రధానమైన భాగము ఈ రాక్షస సంహారమే కనుక అటువంటి బుద్ధి పుడితే తప్ప రావణుడు బయటికి రాడు కనుక అటువంటి మూర్ఖపు ప్రవర్తనతో ఉండిపోయాడు అనుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు, దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు మహాయోధులైనటువంటి వారు యుద్ధరంగంలో పడిపోతుంటారు, కానీ ఎవరైతే యకృతే హన్యతే భర్తుః ప్రభు యొక్క ప్రయోజనము కొరకు ప్రభు కార్యమును అనుసరించి యుద్ధము చేసి యుద్ధంలో శరీరత్యాగం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు, ఊర్ధలోకాలు పొందుతారు. నిజంగా అది ప్రభు కార్యమా, రాజ్య ఆ రాజ్యానికి వచ్చినటువంటి ఆపద, లేకపోతే ఈయన తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగత విషయాన్ని దేశ సమస్యగా మార్చాడా అన్నది మీరు ఆలోచిస్తే అది యథార్థానికి రాజ్యానికి వచ్చిన సమస్య కాదు, ప్రభు తన తుంటరితనంతో తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని దేశము యొక్క సమస్యగా మార్చాడు. మార్చి మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నా కూడా విడిచిపెట్టినటువంటి మౌఢ్యంతో తాను నిలబడ్డాడు. అది తెలుసుకుని ఉండి ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనానికి దేశ ప్రయోజనాన్ని బలిపెట్టకూడదు అని ఆలోచించి ఉండి ఉంటే బాగుండుండేది, కానీ ఆయనకు అటువంటి ఆలోచన రాదు. కాబట్టి హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాహ, ఇంద్రజిత్ మరణించాడు అన్న వార్త విన్న దేవతలు ఇవాళ బాగా నిద్రపోతారు అన్నాడు. అంటే ఇంద్రజిత్ బతికుంటే చేసే పని ఏమిటంటే దేవతలు పడుకోకుండా చేస్తాడు. దేవతలు ఏం చేస్తుంటారు? దేవతలు మన లోకానికి ఉపకారం చేస్తుంటారు. వాళ్ళు ఎలా ఉపకారం చేస్తారు? మన మీద ఆధారపడి మనకు ఉపకారం చేస్తారు. అదో గమ్మత్తు ఆ ప్రక్రియలో. ఎందుకంటే వాళ్ళకి కావలసినవి మనం ఇస్తాం. మనం ఇవ్వడం అంటే యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు ఇస్తే మనమిచ్చిన హవిస్సులు దేవతలు పుచ్చుకుంటారు.
పుచ్చుకుని దేవతలు వీళ్ళు మనకి హవిస్సులు ఇచ్చారన్న తృప్తి చేత, ఆ ఆనందం చేత మనకి వర్షములనిస్తారు, పాడి పంటలనిస్తారు. అవి పుచ్చుకున్న మనం మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ దేవతలకి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. ఇది ఒక మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అందులో దేవతల్ని అవమానించవలసినటువంటి అవసరం ఉండకూడదు, ఆ ఆలోచన రాకూడదు. కానీ దేవతలతో విభేదించాడంటే కారణం ఏమిటంటే, ఈ దేవతల కన్నా నేను గొప్పవాణ్ణన్న ఒక భావన. ఆ భావన ఎందుకు వచ్చింది అంటే, చేసిన తపస్సు అహంకారం పెంచుకోవడానికి పనికొచ్చింది తప్ప చేసిన తపస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికి రాలేదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా బాధపడ్డాడు. రామలక్ష్మణులు కేవలము నరులు, అటువంటి వారి చేతిలో అంత గొప్పవాడైన నా కొడుకు నిహతుడైపోయాడు. సపుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత సమీక్ష రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయధ్వదం. ఆయన, నేను మీతో మనవి చేశాను ఇతపూర్వం అనేక పర్యాయాలు, కామమునకు ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ రెండుగానే విడుతుంది. ఒకటి తీరడం, రెండు క్రోధం. అయితే ఇందులో మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, మనిషి యొక్క శక్తి వ్యయం ఎప్పుడు జరుగుతుందంటే కామము తీరితే జరుగుతుందా, కామము తీరకపోవడం వల్ల వచ్చిన క్రోధము వల్ల ఎక్కువ శక్తి వినియోగం అవుతుందా? అంటే కామము తీరకపోవడం వల్ల కలిగేటటువంటి క్రోధం వల్ల వినిమయం అయ్యేటటువంటి శక్తి కన్నా కామము తీరిందన్న తృప్తి వల్ల వ్యయమయ్యేటటువంటి శక్తి ఎక్కువ. లోకంలో అదొక చిత్రమైనటువంటి విషయం. మనిషి తన తేజస్సునంతటినీ ఎందుకు పోగొట్టుకుంటాడంటే, కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక సిద్ధించినప్పుడు కలిగినటువంటి తృప్తి వలన తేజస్సు నశిస్తుంది. క్రోధం ఆ కోరిక తీరకపోతే పుడుతుంది, ఆ క్రోధము వలన కూడా తేజస్సు నశిస్తుంది. కానీ క్రోధము వలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా, కామము తీరడం వల్ల ఎక్కువ తేజస్సు నశిస్తుందా? అంటే కామము తీరడం వలననే ఎక్కువ తేజస్సు పోతుంది. నేను అంతకన్నా ఇంకా దాన్ని ఇప్పుడు లోపలికి విచారణ చేయడానికి తగిన సమయం కాదు, అది ఎదర ఉపన్యాసానికి ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి. ఒకటి క్రోధముగా పరిణమించాలి తీరకపోతే, రెండు తీరితే తృప్తిగా పరిణమించాలి. ఈ రెండిటికీ మనసే ఆలంబనం. ఇందులో చిత్రం ఏమిటంటే రెండిటి చేత కూడా తేజస్సుని క్షయం చేస్తుంది. అందుకే తేజస్సు నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారంటే అకాములై ఉంటారు. మీరు చూడండి, ఏ కోరిక లేనటువంటి వాడి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది. ఎందుకో తెలుసా, వాడికి క్షయమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి కోరిక ఉంటే కదా తీరిందనడానికి, అసలు కోరుకోడు. కోరిక ఉంటే కదా క్రోధం పుట్టడానికి తీరలేదని. అందుకని ఆ రెండు మార్గములు మూసుకుపోతాయి. మూసుకుపోతే ఏమవుతుందంటే ఆయన తేజస్సు పెరిగిపోతుంటుంది. తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైన కారణం అది. ఎక్కడ నిత్యతృప్తితో కూడిన జీవనం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. తృప్తి లేని చోట తేజస్సు క్షయం అవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బతకడం నేర్చుకోవాలి. నేను మీతో ఇంతపూర్వం అనేక పర్యాయాలు మనవి చేశాను. ఈ తృప్తి అన్నదాన్ని ఎలా వస్తుంది అంటే, మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు తృప్తిగా ఉండు అన్నారు అనుకోండి, అదేం ఉండదు. నాకు అది లేదుగా అంటే, నాకు అది లేదుగా అంటే మీరు ఏం చేయవలసిందంటే, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు అని అడుగుతూ ఉండాలి. మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి, దాని మీద అది వింటుంది మాట. మీరు తిరగబడలేదనుకోండి మనసు మీద, అది ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఎప్పుడు కోరినా దాని పగంతా ఎలా ఉంటుందంటే, ఇదే రోహిణి వంక అంగారకుడు చూడడం అంటారు. తేజస్సుని నింపేవాళ్ళు ఒకళ్ళు శరీరంలో, మనం తిన్న ఆహారంలో ఆరో వంతుని మనసుగా తేజస్సుగా మారుస్తుంటాడు ఈశ్వరుడు. ఈ తేజస్సుని క్షయం చేస్తుంటాడు ఇంకొకడు. లోపల కోరికలు పుట్టించి మనసులో, తీరితే తృప్తి తీరకపోతే క్రోధం, ఈ రెండిటి చేత తేజోక్షయం అయిపోతుంటుంది. చిట్ట చివరికి ఏమైపోతుందంటే, అసలు జీవితంలో తేజస్సుని నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవాలో దానిని సిద్ధింప చేసుకోలేడు. అందుకే
తృప్తి అన్న మాటకి ఆలంబనం కింద ఏది తీసుకోమని పెద్దలు చెప్తారంటే, పది మందికి పనికొచ్చేటటువంటి పని ఈశ్వర కార్యంగా చేయమని చెప్తారు. పది మందికి పని వచ్చే పని అంటే మీరు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పది మందికి అన్నం పెడుతున్నానన్నాను అనుకోండి, మళ్ళీ అదో అహంకారానికి కారణం. ఎందుకంటే నేను పది మందికి అన్నం పెడుతున్నానండి, నేను రోజు అన్నదానం చేస్తుంటానండి, రోజు పది మందికి అన్నం పెడుతున్నానండి అన్నాడు. నేను పది మందికి కంటి ఆపరేషన్ చేయించానండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఏమవుతుందో తెలుసా అండి, అదో అహంకారానికి కారణమవుతుంది. మీరు చూడండి, కొంత కొంతమంది చిత్రమైన మాట మాట్లాడతారు. మేము బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి, బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి అంటారు. తీసుకెళ్ళడం ఏమిటి? తీసుకెళ్తే నీకేమొచ్చింది? అహంకారం వచ్చింది. విని నువ్వేమైనా మారావా? బలానా వారిని మా బలానా వారు అనుగ్రహించి మా ఊరు వస్తే వారి దగ్గర వినే భాగ్యం మాకు కలిగిందండి అను. అప్పుడు నువ్వు బాగా నిన్ను నువ్వు సంస్కరించుకున్నావని గుర్తు. వాక్కు హృదయ సంస్కారమునకు ప్రతిబింబంగా నిలబడుతుంది. అందుకే మీరు మాట్లాడే మాటని బట్టి మీరు ఎంత స్థాయి సంస్కారాన్ని పొంది ఉన్నారు అన్నది పెద్దలు లెక్క కట్టేస్తారు. అందుకే పెద్దల దగ్గరికి వెడితే వినడం ఎక్కువ తక్కువ మాట్లాడు అంటుంటారు. ఎందుకు అనవసరంగా సంస్కారాన్ని బయట పెట్టడం? వారు పెద్దలు అని నువ్వు అంగీకరించి ఉంటే, చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అది ఈశ్వరపరం కాదు. ఈశ్వరపరం అయింది అనుకోండి, వచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? నేనన్నం పెట్టానండవు. భగవంతుడు రోజు నాతో పది మందికి అన్నం పెట్టిస్తున్నాడండి అంటాడు. ఇప్పుడు నువ్వు పెడుతున్నావా, ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా? ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు, తాను ఈశ్వరుడికి పనిముట్టు. అహంకారం ప్రబలడానికి ఏం ఉండదు అందులో. తన కోరిక ఏదో తీరింది అన్నదేం ఉండదు. తన కోరికల్ని తన కదలికల్ని ఏం చేస్తాడంటే ఈశ్వరపరం చేస్తాడు, ఈశ్వర సేవగా మారుస్తాడు. కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములు చేసే అవకాశం ఇవ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగా చేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు. అప్పుడు మనసుని ఖాళీగా ఉండు అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగా మార్చుకుని వాడుకుంటాడు. దానివల్ల తేజస్సుని నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడవుతాడు. ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందర తొందరగా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. దానివల్ల ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ప్రయోజనమును పొందుతాడు. ఇది తెలియకుండా ఇంకా ఎన్ని చెయ్యండి అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పతనం అవడానికే పనికొస్తాయి. ఇది అసలు చాలా పెద్ద రహస్యం. రహస్యం అంటే మనం పట్టుకోవలసిందే. రహస్యం అంటే మీకు ఎవరికి తెలియదునో తెలుసని కాదు నా ఉద్దేశం. ఇది లేదనుకోండి, ఎన్ని ఉన్నా ఏమవుతుందంటే ఇదంతా నా వల్లే అంటుంటాడు. ఇదంతా నా వల్లే అన్న కొద్దీ ఇబ్బంది వస్తుంటుంది. అంత తపస్సు చేశాడు ఏమంటుంటాడు? ఇది కదా పాడైపోవడానికి కారణం, నేను పడగొడతాను వీళ్ళందరినీ అంటాడు. నాకు తపస్సు ఉందంటాడు, నాకు వాడు బల్యం ఇచ్చాడంటాడు, నాకు వీడి శూలం ఇచ్చాడంటాడు, అవి నా దగ్గర ఉంటే వాడేం చేస్తాడంటాడు. ఇలా అనకుండా రావణుడి పది తలకాయలు ఈశ్వర సేవ కోసం పనికొచ్చాయనుకోండి, రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడు అసలు? అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసికెడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపు పెడుతుంది? ఇప్పుడు ఇందులోంచి అంకురించాలి. అది మహర్షి అంత గొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూ ఉంటారు. తిరిగి 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 ఎక్కడికెడుతుంది అంటే తన కామములోంచి ఇవన్నీ జనించాయి కాబట్టి ఆ స్థానం మీద కెడుతుంది. తనకి సీతమ్మ లొంగలేదు సరికదా, లొంగని సీతమ్మ వల్ల తన కొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడు తప్ప, అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ ఒక్క మాట అన్నాడు అనుకోండి అయిపోయింది, అంతే రామాయణం మారిపోయింది. అలా అనలేడు, అలా అనలేడు రావణుడు అని అనకండి. మనం కూడా అలా అనలేకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపు టంచుల వైపుకి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది లేనంతకాలం ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చాలా కష్టం దానికి జవాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించాయి. అందుకే మహర్షి అంటారు, వైదేహ్యా రోచయద్వధం,
నేను విదేహ వంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అన్న కోరిక ఆయన యందు జనించినది. అంటే కామము పక్కన క్రోధం పుట్టింది. ఇంద్రజిత్ మరణానికి ఇప్పుడు ఆయన ఎవరిని బలి చేస్తున్నాడు, ఎవరిని దానికి బాధ్యత అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటున్నాడు. సీతమ్మ లొంగిపోయి ఉండి ఉంటే ఇంద్రజిత్ మరణించేవాడు కాదుగా. సీతమ్మ లొంగలేదు, అందుకే ఇంద్రజిత్ మరణించాడు. ఏమైనా ఆ తర్కానికి అర్థం ఉందా? అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తాయుక్త విచక్షణని మరిచిపోయేటట్టు చేస్తుంది. అందుకే నరకద్వారము అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు. నరకద్వారములు కామక్రోధములు అన్నాడు. అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచన చేయిస్తాయో చూడండి. తప్ప నిజాయితీతో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు. కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతం అశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ. ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైల బిందువు దీపంలోంచి పడినట్టు నీటి బిందువులు కింద పడ్డాయి. ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడం కానీ తన మనసులో వేరొక ఆలోచన రావడం కానీ ఇక ఉండదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మహాపాపము వైపుకి అడుగులు వేయిస్తుంది. ఇప్పుడు ఇది సీతమ్మ కాకుండా ఇంకొకరు ఉన్నారనుకోండి, ఒక బలహీనుడు ఎవరో ఉన్నారనుకోండి, ఆయన చెనకుతాడు. ఎందుచేత అంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, ఈయన బుద్ధి మారు. ఎప్పుడూ వినని వాడు ఒకరి మాట వింటాడు. అది విన్నాడు అంటే రావణుడి ప్రజ్ఞ కాదు. చిత్రం ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళాడో వారు చెనకబడడానికి వీలు లేదు. కారణం ఆవిడ ధర్మం అంత గొప్పదనమాట, ఆవిడ పాతివ్రతా ధర్మం అంత గొప్పది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ వినని వాడు ఒకటి మాట విని చంపుతానన్నవాడు చంపడం మానతాడు. అదేమిటి, ఇప్పుడు వినడన్నారు కదా మీరు రావణుడు, ఇవాళ ఎందుకు విన్నాడు? మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది. రామాయణంలో ఇది పట్టుకుంటే మనకి ప్రయోజనం, ఇది పట్టుకోకపోతే కథ. కథగా వింటే తప్పని నేనన్ను ఉద్ధరించి తీరుతుంది రామాయణం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరంగతి. పైకి విన్నా మధుర మధురమైన కథ, రామకథలో ఉన్న నాదము అంతరార్థమును తిరిగితే అటువంటి వాడు కోనయాతి పరంగతి ఎందుకు వెళ్ళడు పరగతులకు, ఎందుకు పొందాడు ఈశ్వరుణ్ణి, పొంది తీరుతాడు. అసలు అనుమానం లేదన్నారంటే రామాయణము యొక్క అంతరార్థము తెలిస్తే అటువంటి వాడిని కామక్రోధములు వశం చేసుకోవడం కుదరని స్థితికి తాను పెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు. అంటే ఉత్తరక్షణం కటాక్షింపబడుతుందని నేను అనను. ఎందుకంటే మార్గము తెలియడం వేరు, తెలుసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. మీకు ఆకలి వేసి ఇంట్లో అన్నం ఉండడం వేరు, మీరు తినడం వేరు. మీరు తినకపోతే తీరదుగా. రామాయణంలో మార్గం మీకు తెలియడం వేరు, తెలుసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. అనుష్ఠానంలోకి రాకపోతే అది మిమ్మల్ని రక్షిస్తుందన్నంత పెద్ద మాట నేను అనలేను. చాలా కష్టం ఆ మాట. అలా ఒకవేళ అన్నా అది చాలా చౌకుబారు మాట. కాబట్టి ఇప్పుడు ఆయన అపారమైన క్రోధమును పొందాడు. పొంది ఇప్పుడు ఈ క్రోధము ఎలా పరిణమించిందంటే అంటుకోవడం అంటూ అంటుకోవాలి కానీ దావానలం అరణ్యాన్నంతటినీ కాలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో దావానలం అంటుకుంటే, అరణ్యం అంటుకుంటే ఉండేటటువంటి స్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. నేను ఒక్కసారి అనుభవించాను. నేను ఒకసారి సిరిశైలం నుంచి మంచి వేసవి కాలంలో ఒక రాత్రి వేళ 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి దిగిపోతున్నాం. బస్సు ఆఫ్ చేశారు. దావానలం అంటే అరణ్యం అంటుకుంది, ఎటువైపు నుంచి మంట వస్తుందో తెలియదు. నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఎటు చూసినా అగ్ని జ్వాలలే, ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటాయి ఆ చీకట్లో. ఏదో ఈశ్వరానుగ్రహం, నువ్వు ఎదరెదురు ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్పడానికి చూస్తే బాగా చెప్తామని నీకు చూపించానన్నాడేమో ఈశ్వరుడు. క్షేమంగా కొండ దిగిపోయామనుకోండి ఆ లోయలోంచి. కాబట్టి ఇప్పుడు అది అంటుకుంది. అది ఎంత దూరం అంటుకుందంటే కవచం బ్రహ్మదత్తమ్మే యదాదిత్య సమప్రభం
దేవాసుర విమర్దీషు నభిన్నం వజ్రశక్తిభి. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు నా తపస్సు యొక్క ఫలితముగా నాకు అనుగ్రహించినటువంటి స్వర్ణ కవచం ఉంది. ఆ కవచము ఇంద్రుని యొక్క వజ్రాయుధము చేత కూడా భేదింపబడదు. దాన్ని బయటికి తీయండి. ఎత్తదాతి ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దీషు మమదత్తం స్వయంభువా. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు యుద్ధంలో వాడడం కోసం ఇచ్చినటువంటి కార్ముకము అంటే స్వర్ణమయమైనటువంటి ధనస్సు బాణములు ఉన్నాయి, వాటిని కూడా పైకి తీయండి. అద్య తూర్య శతైర్భీమం ధనురుద్ధాప్యతాం మమ రామలక్ష్మణయోరేవ వధాయ వరమాహవే. నేను ఆ ధనస్సుని బాణములను తీసుకుని రామలక్ష్మణుల్ని వధిస్తాను, కాబట్టి మీరు వాటిని సిద్ధంగా ఉంచండి. వాటిని సిద్ధంగా ఉంచండి అన్నాడంటే, ఇప్పుడు యుద్ధానికి ముందు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళటం లేదు, ఇంకొక చోటు కెడుతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడు అంటే మంత్రులను పిలిచి అన్నాడు, నా కొడుకు మాయాసీతని సంహరించాడు రథం మీద తీసుకెళ్ళి, కానీ అతను అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోయాడు. నేను ఇవాళ నిజంగా సీతనే సంహరించేస్తా. కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైనటువంటిది ఎవరో ఆ సీతమ్మని నిగ్రహిస్తాను అని ఒక పెద్ద కత్తి తీసుకుని విపరీతమైన వేగంతో అశోకవనంలోకి వెడుతున్నాడు. ఆయన వేగాన్ని ఆ చేతిలో కత్తిని చూసింది సీతమ్మ. నేను మీతో మనవి చేశాను కదూ, నరుడి కథ ఇది, మీరు అలాగే ఆలోచించాలని. ఆవిడ అనుకుంది, నేను ఆనాడు హనుమ నాతో రామచంద్రమూర్తి దగ్గర దింపేస్తానంటే రానన్నాను, వెళ్ళిపోయి ఉండి ఉంటే బాగుండేది, రామచంద్రమూర్తి ఒడిలో కూర్చుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ దుర్మార్గుడు కత్తి పట్టుకుని వస్తున్నాడు, యుద్ధభూమిలో రామలక్ష్మణుల్ని నిర్జించి వస్తున్నాడా, నన్ను చంపడానికి వస్తున్నాడా, ఇప్పుడు ఇక్కడ నాకు దిక్కెవరు అని ఆవిడ భయము చేత విహ్వలయ్యి గాలికి అరటి చెట్టు కదిలిపోయినట్టు కదిలిపోయి శోకిస్తూ ఉంది. అంత క్రోధంలో ఉన్నటువంటి రావణుడు ఒకరి మాట వింటాడన్న నమ్మకం ఏం లేదు, అసలు మామూలుగానే ఎప్పుడు విన్నాయన. ఇక అంత క్రుద్ధుడై ఉన్నప్పుడు మాట వింటాడా, కానీ ఒక వృద్ధుడైనటువంటి మంత్రి సుపార్శుడు అన్న మంత్రి రావణుడితో మాట్లాడడం మొదలెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ విషయంలో ఇది రెండో పర్యాయం రావణుడు మాట వింటున్నాడు. ఒకసారి ఇలాగే సీతమ్మ మీదకి ఆగ్రహంతో వెళ్ళాడు, ధాన్యమాలిని చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు సుపార్శుడు చెప్పిన మాట వింటున్నాడు. ఇప్పటి వరకు బయలుదేరినదాదిగా ఎంతమంది చెప్పినా వినలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం సుపార్శుడి మాటలు వింటున్నాడు. అంటే అసలు ఎన్నడూ వినినివాడు విని మనసు మార్చుకుంటున్నాడంటే, అలా మనసు మార్చుకుంటే ఎవరు బతుకుతారో వాళ్ళు బతికేటట్టుగా ఈశ్వరుడు సంకల్పం చేసి వాళ్ళని రక్షిస్తున్నాడు. వాళ్ళని అలా రక్షించడానికి ఈశ్వర పక్షపాతము కారణమా, వాళ్ళ ధర్మము కారణమా అని మీరు నన్ను అడిగారనుకోండి, ఈశ్వర పక్షపాతము కారణమో అని నేనంటే ఈశ్వరుణ్ణి దోషం చేసినట్టు అవుతుంది. కాదు, సీతమ్మ తల్లి యొక్క ధర్మమే సీతమ్మకు రక్ష. ఏమామె ధర్మము? పాతివ్రత్యమే ఆమె ధర్మము, పతిని అనుగమించడమే త్రికరణ శుద్ధిగా. అందుకే రామాయణము ధర్మశాస్త్రము. రాముడికి ధర్మం వేరుగా ఉంటుంది. రాముడు సంధ్యావందనం చేయాలి, రాముడు అగ్నికార్యం చేయాలి, రాముడు ధర్మయుద్ధం చేయాలి, రాముడు ఈశ్వరోపాసన చెయ్యాలి. సీతమ్మకి మనసా వాచా కర్మణ భర్తయందు మనసు పెట్టుకుని ఉంటే చాలు, ధర్మం పూర్తయిపోయిందంతే. పెళ్లి కాకముందు మంచి భర్త కోసం నోములు వ్రతాలు, పెళ్ళయ్యాక భర్త అభ్యున్నతి కొరకు ఈశ్వరుడికి నమస్కారం. భర్తని సేవించడమే పరమధర్మం, అంతకన్నా ఇంకొక ధర్మం ఆడడానికి లేదు. దాని చేత తపస్సు సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తపస్సు, ఆవిడ యొక్క పాతివృత్యము ఆవిడ్ని రక్ష చేస్తోంది. ఇప్పుడు సుపార్శుడు అన్నాడు, కథం నావ దశగ్రీవ సాక్షాత్ వైశ్రవణానుజ హంతుమిచ్చసి వైదీహీం క్రోధాత్ ధర్మ మపాస్యహి. నీవు సాక్షాత్తుగా కుబేరుని యొక్క సోదరుడివి, అటువంటి వాడివి ఒక అబలని చంపుతావా, ఒక ఆడదాన్ని, క్రోధము చేత ధర్మమును విడిచిపెడుతున్నావా అన్నాడు. అసలు ఈ మాటలు రావణుడి తలకెక్కే మాటలు కావు. క్రోధము చేత ధర్మమును విడిచిపెట్టావా? రామాయణంలో ఎప్పుడూ మహర్షి ప్రతిపాదన చేస్తూనే ఉంటారు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో. వేద విద్యావ్రత స్నాత స్వకర్మ నిరతస్సదా స్త్రియా కశ్యాద్వధం వీర మన్యసే రాక్షసీశ్వర. నువ్వు వేదం చదువుకున్నావు,
వేదం చదువుకుని వ్రతస్నానం చేశావు అంటే వేదములను వేదాంగములను పుక్కిట పట్టావు. అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గమనించాలి, మనకి అన్నిటినీ కూడా ఎలా ఇస్తారంటే శ్లోక రూపంలో ఇస్తారు. వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా శ్లోక రూపంలోనే ఉంటాయి. శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రములు స్వరంతో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మీరు ఒక క్రియాకలాపం చేయడానికి వీలైనటువంటి మంత్రంగా మారుతుంది. అందుకే యజుర్వేదంలో మీరు చేసేటటువంటి కార్యాలు ఋగ్వేద మంత్రాలు, ఋగ్వేద శ్లోకాలు స్వరంతో మంత్రాలు అవుతాయి. ఏం శర్మ కాదు, యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి మంత్రాలు అవుతాయి. అయితే ఇవి వాక్యాల రూపంలో ఉన్నాయనుకోండి, యథాతథంగా మీరు ధారణ చేయలేరు, చాలా కష్టం. ఇది ఛందోబద్ధం చేశారనుకోండి, అందుకొచ్చింది ఛందస్సు. అందుకే మీకు సంస్కృతము తెలుగు ఇలాంటి భాషలకి ఉన్న గొప్పతనం మ్లేచ్చ భాషలకి ఎప్పుడు రాదు, ఎప్పుడు రాదు. ఎందుకో తెలుసా అండి, నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, ధర్మం ఇది సంస్కృతంలో ఉంది, ధర్మము తెలుగులో ఉంది, ధర్మము ఇంగ్లీష్లో చెప్పండి ఒక మాట లేదు. కాబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పినప్పుడు వెన్ రామా ఫాలోడ్ ధర్మ అంటాడు, తప్ప ఫాలోడ్ అంటాడు కానీ ప్రాపర్ నౌన్ అంటే ఏ పేరుని మార్చడం కుదరదు, తర్జుమా ఉండదు, అదే వాడాలి. ధర్మాకి ధర్మాయే అంటాడు. ఎందుకని, అసలు ధర్మం అన్న మాట తెలియనే తెలియదు పాశ్చాత్యులకి. పశ్చిమ దేశాల వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియదు, కాబట్టి వాళ్ళకి ధర్మంతో తుల్యమైన మాటే లేదు వాళ్ళ వాంగ్మయంలో. వాళ్ళకి ఆ మాటే లేని రోజుల్లో ఈ దేశంలో ధర్మం అన్న మాట వాడి మొట్టమొదట చూపించారు. అంటే ఈ దేశం గొప్పతనం, సనాతన ధర్మంలో పుట్టిన మన గొప్పతనం ఏమిటో ఆలోచించాలి. అటువంటి మనం వ్యాలంటైన్స్ డే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలి, అది మన దౌర్భాగ్యం. కాబట్టి ఛందోబద్ధం చేస్తారు, ఛందోబద్ధం చేస్తే శ్లోకం అవుతుంది, తెలుగులో అయితే పద్యం. శ్లోకం పద్యం వీటికి ఉండే లక్షణం ఏమిటంటే ధారణ చేయొచ్చు, ధారణకి నిలబడుతుంది. అంటే మీరు నాలుగు మాటలు చదివినా నాలుగు మాటలు విన్నా అంటుకుంటుంది మనసు మీద. అలా కాకుండా వాక్యాలు వాక్యాలుగా ఉందనుకోండి, ఒక్కనాటికి మీరు పట్టుకోలేరు. నేను ఏదో ఒక పెద్ద లావలీలుంగ లవంగలంగ తలతాల చంబులు క్షించచున్ అన్నాను అనుకోండి, అది మాటలు కొంచెం అందులో వృత్తానుప్రాసగా తిరిగినా మీరు పట్టుకోగలరు, ఎందుకంటే ఛందోబద్ధమైంది. అదే నేను ఒక పెద్ద వాక్యాన్ని నిర్మాణం చేసిచ్చి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అన్నాను అనుకోండి, అది కాలమునందు ఏమైపోతుందో తెలుసా అండి, ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోతుంది అందులోకి, వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆ మాట ఆ వాక్యం అంతా కూడా ప్రశ్నింపవలసిన రీతిలోకి మారిపోతుంది. ధారణకి కుదరవు, ఎప్పుడూ పుస్తకం పట్టుకుని ఉండాలి. అందుకే ఎప్పుడూ పుస్తకం పట్టుకునే పుస్తకాలు పట్టుకునే ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది, సనాతన ధర్మంలో అలా ఉండదు. నూటికి ధారణ చేస్తారు, ఒక క్రియ జరుగుతోంది అనుకోండి ఆ క్రియకి మంత్రభాగాన్ని గురువు గారు చెప్తుంటే, అందుకే శృతి అని పేరు దానికి, శృతి అంటే చెవి ఆధారంగా. అందుకే ఏ జరుగుతారంటే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులు భద్రముగా ఉండుగాక, అప్పుడు భద్రం పశ్యేమ మేము మంచివి చూడుగాక. చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర, గురువు గారు మూడు మాటలు అనిపిస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఈ పాఠం చెప్పేటప్పుడు విన్నారో లేదో, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు, అన్న తర్వాత మళ్ళీ చెప్తుంటాడు. శృతి అంటే గురువు గారు చెప్తే శిష్యుడు అంటూ ఉంటాడు, అర్థం తెలుస్తుందా? శిష్యుడికి బాగా మంచి దృష్టికోణం ఉంటే తర్వాత అర్థం కూడా నేర్చుకుంటాడు గురువు గారి దగ్గర. లేకపోయినా ఏమైపోతుందంటే ధారణలోకి వెళ్ళిపోతుంది. ఆయన నిద్రలో లేపండి, నమ సోమాయిచ అంటే, నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ అని వెళ్ళిపోతుంది అంతేది, తప్ప ఇక మళ్ళీ మర్చిపోవడం అన్నదేం ఉండదు. ఇంకా జాగ్రత్త చేయడం కోసం ప్రధానమైనటువంటివి దెబ్బతింటాయేమోనని దాన్నే ఘన చేస్తారు, దాన్నే జట చేస్తారు. అంటే మూడేసి అల్లినట్టు ఆ మాటకి ఇటు మాటని ఇటు మాటని అటు మాటని వేసి అల్లుతారు. అంటే ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బతిని ఆ పదములు మారకుండా ఉండడం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆ స్థాయిలో వేదం చదువుకున్నాడు అనుకోండి బాగా పరిశ్రమ చేశాడని గుర్తు. ఆయన వేదము దెబ్బతినకుండా రక్షించే వాళ్ళల్లో ఒకడవుతాడు. అందుకే ఘనాపాఠి గారు వచ్చారండి అంటే ఎక్కువ గౌరవిస్తారు. కారణం ఏంటంటే అది, ఆయన వేదము దెబ్బతినకుండా కాపాడగలిగిన వాడై
వేద పురుషుణ్ణి రక్షించేవాడై లోపల గాయత్రి స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు. అందుకని ఒక ఘనాపాఠి వచ్చారు అంటే మర్యాద అంతే, గౌరవమే. కాబట్టి ఇప్పుడు ఛందోబద్ధమై జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైన రీతిలో శ్లోకములను మంత్రములను పద్యములను ఇచ్చింది మన ధర్మంలో. అలా ఇచ్చినటువంటి వాళ్ళని ఇంకోళ్ళని నాకు చూపించండి, ఎక్కడా మీకు కనపడదు. ఎందుకో తెలుసా అండి, అసలు మన పూర్వ ఋషుల యొక్క గొప్పతనం ఇది. వాళ్ళు అంత దూరం ఆలోచించారు, ఆలోచించి ఛందస్సు అన్నది అందుకే వేదము యొక్క ఉపాంగములలో ఒకటి. అందుకని వేదం చదువుకున్న వాడికి, వేదము యొక్క ఉపాంగములను చదువుకున్న వాడికి, గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నవాడికి అన్ని ధారణలో ఉండకపోవచ్చు, కానీ మనసు రమించిన ప్రధానమైన విషయాలు కంఠగతమై ఉంటాయి. అంటే పుక్కిట పెట్టాడంటారు. పుక్కిట పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వదిలిపెట్టేస్తాడు. అలా కంఠగతమై ఉన్నది ఏమవుతుంది, అప్పుడు ఏం చేయమని చెప్పారు మనకి అంటే ఆ పుస్తకంలో ఆ పేజీ తీసి చదవాల, ఆ వాక్యాలన్నీ ఉండదు, మనసును పట్టుకుని ఉంటుంది. కాబట్టి వెంటనే సత్యం వద ధర్మం చెరా చెప్పగలుగుతాడు. ఇది అడుగుతున్నాడు మహాపార్శ్వుడు. నీవు వేద విద్యా వ్రత స్నాత, నువ్వు వేద విద్య నేర్చుకుని వ్రత స్నాతుడు అయి ఉన్నావు కదా. ఈ స్నాత ఈ మాటనే విశ్వవిద్యాలయాలు ఇవాళ వాడుకుంటున్నాయి, స్నాతకోత్సవము అని శ్రీరామాయణంలో వాడారు ఈ మాటలు. వ్రతస్నాతుడవు అంటే నీకు బాగా వేదం మనసుకు పట్టింది, నోటితో చెప్పగలవు ఏ మంత్రాన్నైనా. వేదమే కదండి, కర్మభాగం చెప్పినా జ్ఞానభాగం చెప్పినా వేదమే చెప్పాలి, అనుష్ఠానం అంతా వేదమే నేర్పుతుంది. కాబట్టి నీకన్నీ తెలుసు, నీకు కంఠగతం, ఇన్ని చదువుకున్నా ఒక ఆడదాన్ని చంపేస్తున్నావంటే కాల్చనా చదువుకోవడం, ఎందుకు ఇంకా చదువుకోవడం, అసలు వేద విద్య చదువుకోవడం ఎందుకు, దానికి అంత స్నాతం వ్రతస్నాతుడు అవడం ఎందుకు, అవన్నీ ఉత్తిని నేర్చుకుని వెళ్ళించడానికే అనుష్ఠానంలో లేనప్పుడు. నిన్ను చూస్తే నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది రావణ అన్నాడు సుపార్శ్వుడు. ఇంత గొప్పగా రాక్షసుడితో ఎలా మాట్లాడించారండి ఈ సుపార్శ్వుడే యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు మళ్ళీ. అంటే ఈశ్వరుడు సీతమ్మని రక్షించాలి, ఎందుకు రక్షించాలి, ఆవిడ పాతివ్రత్య ధర్మం ఆవిడ్ని కాపాడాలి. ఇప్పుడు కాపాడలేదనుకోండి, ఆవిడ చెనకబడింది అనుకోండి, అసలు మీరు నేను ఇంక అనుష్ఠించడానికి ధర్మం అన్నది లేదు లోకంలో. ధర్మాన్ని మీరు పట్టుకుంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ఎలా చెప్తారు ఉపన్యాసం, ఏ ప్రమాణం తీసుకుని మీరు ధర్మాచరణం చేయాలి. ఇప్పుడు మీకు పూనిక కలగాలంటే దీన్ని తీసుకురావాలి, సన్నివేశాన్ని. ఇది ఎంత గొప్పగా మహర్షి అక్కడ అందుకని అన్ని శ్లోకాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. లేకపోతే ఆయన కేవలంగా ఏదో ఇలా వెళ్ళింది అలా జరిగిందని చెప్పి వదిలిపారేయచ్చు, కాదు. శ్రీరామాయణాన్ని మీరు అందుకే చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, ఒక్కొక్క మాట ఎంతంత దూరం వెడుతూ ఉంటుందో. అందుకే నేను ప్రశాంతంగా చదవండి, ప్రశాంతంగా చదవండి రామాయణాన్ని. అందుకే మీరు రామాయణం చదవడం అలా ప్రశాంతంగా చదివితే ఏమైపోతుందో తెలుసా అండి, అదో లౌల్యం అయిపోతుంది. నిద్రపోతున్నా లేచి ఎప్పుడు చదువుదాం ఎప్పుడు చదువుదాం ఎప్పుడు చదువుదాం అన్నది ఒక మంచి వ్యామోహం కింద మారిపోతుంది. కారణం ఏంటంటే అంత గొప్పగా ప్రతిపాదించారు మహర్షి శ్రీరామాయణంలో. కాబట్టి నీవి పని చెయ్యొచ్చా, ఒక స్త్రీని నువ్వు చంపచ్చా, సౌందర్యవతి అయినటువంటి ఒక సద్గుణ శోభిత అయినటువంటి ఒక స్త్రీని చంపుతానంటున్నావు, కాదు. నీవు ఎవరిని చంపాలి, నువ్వేదో అనుకున్నావు, నువ్వేదో అనుకున్న దానికి అడ్డెవరు, రాముడు, ఆయన వచ్చి నిలబడినవాడు. నీవు ఏమైనా కోపం ఉంటే వెళ్ళి ఆయనతోనయా యుద్ధం చేయాలి, గెలిచావా వేరు విషయం, గెలవలేదా పోయావు ధర్మం, ఆ యుద్ధంలో పోయావు, కనీసం ఆ ధర్మం అన్నా మిగులుతుంది, ఆడదాన్ని చంపడం ఏమిటి. కాబట్టి మహారాజా నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా, అభ్యుత్థానం తమదైవ కృష్ణపక్ష చతుర్దశీం కృత్వా నిర్యాహ్యమావాస్యాం విజయాయ బలైర్వృతః. ఈనాడు కృష్ణపక్ష చతుర్దశి, రేపటి రోజు అమావాస్య. అంటే నా ఉద్దేశం ఇవ్వాలని కాదు, సుపార్శ్వుడు చెప్తున్నప్పుడు. కాబట్టి ఇవాళ చతుర్దశి తిథి కాబట్టి క్రోధాన్ని ఎక్కువ కాలం నువ్వు వహించలేవు, కాబట్టి ఇవాళ యుద్ధానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో, రేపు యుద్ధానికి వెళ్ళు, నీ క్రోధాన్ని రాముడి మీద విడిచిపెట్టు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి,
అందం కూడా ఎంత అందంగా మాట్లాడతాడో, నీకున్నటువంటి క్రోధాన్ని రాముడి మీద విడిచిపెడితే ఆయన దానికి పడిపోయేవాడైతే పడిపోతాడు, పడిపోకుండా దాన్ని పుచ్చుకుని నిన్ను పడగొట్టగలిగిన వాడైతే నువ్వు పడిపోతావు. కాబట్టి ఇవాళ్టికి ఊరుకో, ఊరుకుని కృత్వా నిర్వాహ్యమావాస్యాం, రేపు అమావాస్య, రేపు యుద్ధానికి వెళ్ళు. శూరో ధీమాన్ రథీ ఖడ్గీ రథ ప్రవరమాస్థిత హత్వా దాశరథిం రామం భవాన్ ప్రాప్స్యతి మైథిలీం. నీవు నిజంగా అంత బలవంతుడవు అని నమ్మి ఉంటే, నువ్వు రామచంద్రమూర్తిని నిగ్రహించగలిగితే సీతమ్మ నీదవుతుంది. కాబట్టి మళ్ళీ రాక్షస బోధ ఎక్కడో ఉండాలి కదండి చివర. కాబట్టి నీవు రాముడి మీద కోపం చూపించు. ఈ మాటలు విన్నట్ట సుపార్శుడు చెప్పినటువంటి మాటలను విన్నవాడై, చాలా ఇది ధర్మంతో కూడుకున్న మాటలా ఉంది, నేను ఆచరించవలసినదిలా ఉందని సీతమ్మని సంహరించేటటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పెద్ద పెద్ద యోధులందరూ వెళ్ళిపోయారు కదండి, అది ఒక లోక కళ్యాణ యజ్ఞం, ఇంకా ఎవడూ మిగలడానికి వీలు లేదు, వీళ్ళు వెతుక్కోక్కర్లేదు, ఆయనే పంపిస్తాడు. కాబట్టి ఆయన వెళ్ళి కొంతమంది యోధుల్ని పిలిచాడు. పిలిచి వాళ్లతో ఏం చెప్పాడంటే, మీరు అందరూ కలిసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళండి, మంచి వర్షాకాల మేఘం ఎలా వర్షిస్తుందో అలా అందరూ అన్ని వేపుల నుంచి రాముడి మీద బాణాలు వేయండి, ఒకడు ఇద్దరు విడితే లొంగడేమో కానీ ఇంతమంది వెళ్ళి యుద్ధం చేస్తే లొంగకపోతాడా రాముడు, కాబట్టి మీరు బయలుదేరండి, నేను కూడా బయలుదేరుతాను, బయలుదేరి మనం యుద్ధం చేద్దాం అన్నాడు. ఇటువంటి లక్షణాలున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లంకలో పెట్టాడు. ఇప్పుడు ఏమైందంటే, ఒక్క లంకకి రాముడు వెడితే అందరూ అక్కడే పోయారు, ఇంకా ప్రత్యేకంగా అందరినీ తలకో చోటుకి వెళ్ళి చంపవలసిన అవసరం లేకపోయింది. ఇంతమందిని చేరదీశాన్ రావణుడు అనుకున్నాడు, ఇంతమందిని ఈశ్వరుడు ఒక్క చోటికి చేర్చి ఒక్కసారి చచ్చిపోయే అవకాశాన్ని ఈశ్వరుడు సిద్ధం చేశాడు. కాబట్టి ధర్మము రక్షిస్తుంది తప్ప అధర్మముతో కూడిన ప్రవర్తన ఎంత గొప్ప వ్యూహాన్ని రచన చేశాననుకున్నా అది నిలబడేది కాదు, ఎప్పుడోప్పుడు పడిపోతుంది. కాబట్టి ఈ రావణాసురుడు ఇతర రాక్షస యోధులు కలిసి యుద్ధానికి వెడితే రామచంద్రమూర్తి మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతుంటే, ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి, ఎడంచేత్తో ధనస్సు పట్టుకుని కుడిచేత్తో బాణతూనీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్ష ధారలు పడిపోయి కొన్ని వేల మంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమంది పడిపోతున్నారు, కానీ ఎవరి దగ్గర నుంచి బాణాలు వస్తున్నాయో కనపట్టలేదు. అంటే ఇలా చూడ్డానికి అవకాశం లేదు, చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి, అలా పడిపోతాయి బాణాలు. అంటే ఇన్ని వేల బాణములను చెయ్యి నెప్పెట్టడం అన్నది లేకుండా, నడుం నెప్పెడుతోంది అనకుండా తీస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. దీన్ని మహర్షి బాగా అర్థం అవ్వడానికి, రాముని యొక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన అన్నారు, చాలయంతం మహానీకం విధమంతం మహారథాన్ దదృశుస్తే నవై రామం వాతం వనగతం యథా. మీరు మంచి గాలి వీస్తున్నప్పుడు ఒక అరణ్యం దగ్గరికి వెళ్ళి ఒక పర్వత శిఖరం మీద నించున్నారనుకోండి, మీరున్న వైపు గాలి లేదు, అవతల వైపు పెద్ద గాలి వేస్తోంది, ఇప్పుడు చెట్లు ఏదో భూతాలు ఆవేశించినట్లుగా ఊగిపోతుంటాయి, ఊగిపోతున్న చెట్లు కనపడుతుంటాయి, గాలి కనపడుతుందా మీకు? గాలి కనపడకుండా ఊగిపోతున్న చెట్లు కనపడినట్టు బాణములు వేస్తున్న రాముడు కనపడకుండా రాముడు వేస్తున్న బాణములు ఒకటే కనపడుతున్నాయన్నారు. చిన్నం భిన్నం శరైర్ దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు న రామం శీఘ్రకారిణం. ఆ వస్తున్నటువంటి బాణములకు చిన్నం తెగిపోతున్నారు, భిన్నం ముక్కలైపోతున్నారు, శరైర్ దగ్ధం కాలిపోతున్నారు, శస్త్రముల చేత పీడింపబడుతున్నారు, కానీ రాముడు మాత్రం ఎవ్వరికీ కనపట్టలేదు. అంటే ఇంద్రజిత్తులా ఏ మేఘాల చాట్న ఉన్నాడా? కాదు, మీరు చూడడం కుదరదు. ఎందుకు చూడడం కుదరదు? అంత వేగంతో రాముడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆయన గుండ్రంగా తిరుగుతూ ధనస్సు మండలాకారంగా పెట్టి విడిచిపెట్టినటువంటి ఆ బాణ పరంపర అంత వేగంగా చల్లుకుంటూ వచ్చి మీద పడిపోతోంది. అందుకని ఎవరు అసలు ఎదురు తిరిగి నిలబడి ఎవరు వేస్తున్నారు,
ఎంత వేగంగా వేస్తున్నాడు, బాణం ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు అన్నది చూడడం ఎవరికీ కుదరదు. అన్ని బాణములను ప్రయోగిస్తున్నాడు. మహర్షి అన్నారు, ప్రహరంతం శరీరేషు నతే పశ్యంతి రాఘవం ఇంద్రియార్థేషు తిష్టంతం భూతాత్మానమివ ప్రజాహ. ఒక వ్యక్తి ఇంద్రియముల చేత పొందుతున్నటువంటి లౌల్యము తెలుస్తుంది. ఒక ఆయన చూడకూడని రీతిలో వెర్రిచూపు చూస్తున్నాడు అనుకోండి, చూడండి ఎలా వెర్రిచూపు చూస్తున్నాడు అంటాం, చూస్తున్న వెర్రిచూపు తెలుస్తుంది. కానీ ఆయన అలా చూడడం వల్ల ఆయనలోని జీవుడు పొందుతున్న తృప్తిని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఆ తృప్తి ఆ జీవుడికి ఒక్కడికే తెలుసు. ఇంద్రియముల పొందుతున్నటువంటి సుఖాన్ని ఇంద్రియముల వలన, ఇంద్రియముల యొక్క లౌల్యము ఇంద్రియముల యొక్క వికారముగా కనపడుతుంది తప్ప తృప్తి మాత్రము జీవుడికే తెలుస్తుంది. మీకు బాగా అర్థమైందో లేదో నాకు తెలియదు. అంటే ఒక ఆయన అదే పనిగా లడ్డూలు తింటున్నాడు అనుకోండి, అదేంటంటే అలా తినేస్తున్నాడు అని తినేస్తున్న ఆయన లౌల్యం కనపడుతుంది. కానీ ఆయన అలా తినేయడంలో పొందుతున్న తృప్తి ఆయనకు అక్కడికే తెలుసు తప్ప ఆయన ఎంత తృప్తి పొందుతున్నాడన్నది మీకు మాత్రం తెలియదు. అలా ఎలా బాణములు వేస్తున్నాడో, ఎక్కడ ఉండి వేస్తున్నాడో, ఎలా సంధిస్తున్నాడో రాముడికి తెలుసు తప్ప చూసేవాళ్ళకి మాత్రం బాణాలు కనపడతాయి కానీ రాముడు కనపడ్డ అంత గొప్పగా వేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప రీతిలో బాణములు వేస్తున్నప్పుడు ఆ రాక్షసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు రామచంద్రమూర్తి పట్ల క్రుద్ధులై ఆయన వేసినటువంటి గాంధర్వాస్త్ర ప్రభావమునకు సమ్మోహితులై ఆయన కనపడక వాళ్ళందరూ వ్యామోహమునకు గురి అయిపోయి మోహమునకు వశులై కింద పడిపోయారు. వాళ్ళకి ఆ గాంధర్వాస్త్ర ప్రయోగం చేత ఏమైపోయిందంటే ఒకడికి ఒక రాముడు కనపడుతున్నాడు, ఒకడికి వేల మంది రాములు కనపడుతున్నారు. దాంతో అసలు ఎవరు రాముడో ఎవరు రాముడు కాదో, రాముడు బాణం వేస్తున్నాడో రాముడు నించున్నాడో, తన ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడో తన ఎదురుగుండా ఉన్నవాడు వానరుడో రాముడో తెలియనటువంటి దిగ్భ్రాంతి స్థితికి లోనైపోయారు. అసలు వేస్తున్నవే అంత వేగమైన బాణాలు. ఇప్పుడు ఎవరు ఎవరన్నది తెలుసున్నవాడు రాముడు ఒక్కడే, ఎవరు ఎవరన్నది తెలియని వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు తనవారు తెలుసున్నవాడు కాబట్టి వానరుల మీద వేయడు, తనవారు కారన్నవారు తెలుసున్నవాడు కాబట్టి రాక్షసుల్ని చంపుతాడు. తనవారెవరో పైవారెవరో రాముడెవరో రాముడు కానిదెవరో తెలియనంత దిగ్భ్రాంతికి వశులయ్యారు కాబట్టి అసలు చేతిలో కత్తున్నా శూలమున్నా బాణమున్నా ప్రయోగించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు రాక్షసులు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో సేన నిలబడిపోయింది, శత్రుసేన. ఇది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక్కడే ఒక్క రాముడు ధనస్సు పట్టుకుని భూమి మీద నిలబడి 18,000 ఏనుగుల్ని 10,000 రథములని 10,000 రథముల మీద ఉన్నటువంటి ఆశ్వికుల్ని 14,000 అశ్వములని 200,000 మంది కాలితో కాలిబంటులై నడిచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళని కేవలం 1.5 గంటలలో పడగొట్టేశారు. 1.5 గంటలలో ఇంతమంది నిహతులైపోయారు. ఈ మాట రావణాసురుడికి వెళ్ళింది. ఇప్పటి వరకు వానరులు ఆ లంకాపట్టణానికి వచ్చాక రామచంద్రమూర్తి చేసేటటువంటి యుద్ధం అంటే ఇలా ఉంటుందని వాళ్ళు చూడలేదు. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఇటువంటి పరిస్థితి వచ్చాక వాళ్ళు కూడా అసలు యుద్ధం మానేశారు. మానేసి అసలు అదేమిట్రా ఆశ్చర్యం అని అందరూ రాముడి వంక చూస్తున్నారు. కానీ రాముడు ఎవరికైనా కనపడ్డాడా? ఎవరికి కనపడలేదు. ఎప్పుడు కనపడ్డాడు? 1.5 గంటలో వీళ్ళందరినీ పడగొట్టేసిన తర్వాత ఏడిచి రావలసిన వాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి కొట్టవలసింది, వాడి సమక్షంలో కొట్టాలి ఇలాగా. కాబట్టి ఆగాడైన ఆగితే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు జాంబవంతుడు మైందుడు దివిదుడు వీళ్ళందరూ. వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయి అసలు ఆ బాణప్రయోగం ఏమిటి, ఆ ధనస్సు పట్టుకోవడం ఏమిటి, ఆ యుద్ధం చేయడం ఏమిటి రామచంద్ర అని వాళ్ళు ఆశ్చర్యపోతే ఆయన అన్నారు, జాంబవంతం హరిశ్రేష్టం మైందం దివిదమేవ చ ఏతదస్త్ర బలం దివ్యం మమవా త్రయంబకస్యవా. నాయన ఇలా యుద్ధం చేయడం అనేటటువంటిది, ఇటువంటి యుద్ధం చూడడం అనేటటువంటిది అన్ని వేళలా సంభవం కాదు. ఎందుకంటే ఇలా యుద్ధం చేసేవాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు, ఒకడు నేను ఇంకొకడు త్రయంబకుడు పరమశివుడు.
బయట మనం కొట్టుకోవడమే కానీ వాళ్ళు ఎప్పుడూ అలా ఏమీ తేడాలు చెప్పరు. ఆయన ఈమె పట్ల ఈయన్ని పొగుడుతాడు, ఈయన ఆయన్ని పొగుడుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నది రెండు రూపాల్లో, ఒకడు ఇద్దరుగా ముగ్గురుగా కనపడుతున్నాడు కానీ అసలు వాళ్ళ మధ్య భేదం ఉంటేగా వాళ్ళు అలా చెప్పుకోవడానికి. అందుకే వాళ్ళు ఎప్పుడూ అలా వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుని ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకుని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు. లేనిపోని అల్లర్లు ఏమైనా ఉంటే మనకే ఉంటాయి అలాంటివన్నీ. కాబట్టి నేను చెయ్యాలి ఇలాంటి యుద్ధం, లేకపోతే త్రయంబకుడు చెయ్యాలి అని రామచంద్రమూర్తి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి వార్త అందింది. దీని వెనక ఉన్నటువంటి వాక్కుని మీరు గమనించాలి. ఇది సుందరకాండ అయిపోయిన తర్వాత హనుమ చెప్పారు. నేను మీతో ఒక మాట చెప్పాను, అక్కడ ఇద్దరి మాటలు కలిసాయి. ఇద్దరు యోగి యోగిని ఇద్దరు, దానికి నిమిత్తం రాముడు. ఒకరెవరు హనుమ అన్నారు ఆ రోజున చైత్యప్రసాదాన్ని కాల్చేటప్పుడు ఆయన తోరణం మీద కూర్చుని ఆయన ఒక మాట చెప్పారు, నా వంటి వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తున్నారు సుగ్రీవుడితో కలిసి, మీరుండరు, మీ లంక ఉండదు, రావణుడు ఉండడు అన్నారు. ఇప్పుడు ఆయన అన్నారు, ఆయన సీతామాత దర్శనమైన తరువాత ఆత్మస్థితి అనుభవించిన యోగిగా అన్నారు ఆమె. ఇప్పుడు ఆయనన్నది సత్యం అవ్వాలి తప్ప సత్యాన్ని ఆయన పలకడం కాదు. హనుమ ఏదన్నారో అది సత్యం అవుతోంది. ఇప్పుడు యోగి వాక్కు సత్యం అవుతుంది, యోగి నోటి వెంట ఏదొస్తుందో అది సత్యమై కూర్చుంటుంది. రెండవ వారెవరు, మహాపతివ్రతయ్యి యోగినిగా కూర్చున్న సీతమ్మ ఒక మాట అంది, నేను ఎలా ఏడుస్తున్నానో లంకలో ప్రతి ఇంట రాక్షస స్త్రీలు ఇలాగే గుండెలు బాదుకుని ఏడుస్తారండి, ప్రతి ఇంట శవాలు కనపడతాయండి, ప్రతి ఇంటి నుంచి శవం విడుతుంది, శవాలు కాలుతాయండి, ఆవిడ గ్రద్దలు రాబందులు ఎగురుతాయి ఈ లంక మీదంది. ఆవిడ ఏ మాట అందో ఆ రెండు మాటలను నిజం చెయ్యడానికి రామచంద్రమూర్తి నిమిత్తంగా నిలబడ్డారు. ఈ మాట కూడా ఎవరు చెప్పారు, వాళ్ళు చచ్చిపోవడానికి కావలసిన పాపం చేసేశారు, కాకపోతే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడు ఎడతాడు, రాముడి చేత నిహతులైపోతారని ఈ మాట చెప్పిన వారు కూడా హనుమే చెప్పారు సుందరకాండ చిట్ట చివరి. అందుకే సుందరకాండ చెప్తే యుద్ధకాండ చెప్పకుండా పట్టాభిషేక సరిగ్గా చెప్తారు, సుందరకాండ ఒకటే చెప్తే. కారణం ఏమిటంటే ఇవన్నీ ఆయన మాటలో కలిపాయి, అందుకు పట్టాభిషేకం చెప్పే అధికారం వస్తుంది సుందరకాండ ఒకటి చెప్తే. కాబట్టి ఇప్పుడు రాముని చేతిలో నిహతులైపోయినటువంటి రాక్షసుల యొక్క శరీరములను చూసుకుని ప్రతి ఇంటా స్త్రీలు ఏడుస్తున్నారు, అందరూ ఒకలా ఏడుస్తున్నారు. అది విచిత్రం, అందరూ రకరకాలుగా ఏడవట్లేదు, ఎవరు ఏడ్చినా ఒకలాగే. ఏమని, కథం శూర్పణకా వృద్ధా కరాళ నిర్ణతోదరి అససాధవనే రామం కందర్పమివరూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం తం దృష్ట్వా లోక నింద్యాసాహీన రూపా ప్రకామిత. ఇది విచిత్రం, వాళ్ళు రాముణ్ణి నిందించలేదు, రాముడు చంపాడు మా వాళ్ళనని వాళ్ళు అనలేదు. వాళ్ళు అంటున్నారు, అసలు ఈ దిక్కుమాలిన శూర్పణక ఉందే, ఇది వృద్ధ, ఇది ముసలిది, కరాళ నిర్ణతోదరి క్రూరమైన స్వభావం ఉన్నది, భయంకరమైనటువంటి స్వరూపం ఉన్నది, దీనికి కందర్పమివ రూపిణం మన్మధుడి లాంటి రూపం ఉన్న రాముడు కావలసి వచ్చాడా. సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం, ఆయన సుకుమారుడు, మహా సత్వగుణము కలిగిన వాడు, సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి వాడు. అటువంటి వాణ్ణి శూర్పణక కోరుకోవడం ఏమిటి, వెళ్ళి కోరుకుని ఆయన మీద పడ్డం ఏమిటి, సీతమ్మని చంపుతానడం ఏమిటి. ఆయన అంగీకరించలేదు అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు, మహానుభావుడు ఆయన. అటువంటి వాడు అంగీకరించలేదని కోపం వచ్చి కరదూషణాదులకు ఇంకొకలా చెప్పడం ఏమిటి, ఈ మూర్ఖులు వినకుండా వెళ్ళి ఆయన మీద పడ్డం ఏమిటి, పడితే మహాతేజోమూర్తి ఊరుకుంటాడా, 14,000 మందిని పురుగుల్ని కాల్చినట్టు కాల్చాడు, కాలిస్తే ఊరుకున్నాడా, వచ్చి రావణుడికి చెప్పింది, ఈ దురాత్ముడికి బుద్ధి ఉండద్దు, వీడు శూర్పణక మాటలు వెంటనే వెళ్ళి నమ్మి వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చాడు. సీతమ్మని తీసుకొస్తే ఊరుకుంటాడా రాముడు, సీతమ్మని తీసుకొచ్చిన వాడు రాముడు, ప్రయోజనాన్ని పొందినవాడు సుగ్రీవుడు అన్నారు వాళ్ళు. ఎంత విచిత్రమో చూడండి, దారిలో వస్తుండగా అధర్మంలో వాలున్నాడు, ఆయన ఊరుకోడు, ఒక్క బాణంతో కొట్టాడు, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు, సుగ్రీవుడు కృతజ్ఞతతో రాముణ్ణి అనుసరించాడు, అనుసరించి రాముడి వెంట వానరుల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత కూడా పైవాళ్ళు చెప్తే వినకపోవచ్చు, తోడ పుట్టినవాడు విభీషణుడు చెప్పాడుగా, చెప్పినా వినలేదు, పోని
తమ్ముడు చెప్పాడు వినలేదు, తమ్ముడు వెళ్ళిపోయాడు వినలేదు, తన కళ్ళతో తాను చూశాడుగా రాముడు ఎంత గొప్పవాడో, అక్కడంటే ఏదో చంపాడు ఏదో చంపాడు అని అడిగినాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయించ దుర్ధర్షం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో నవబుచ్యతే. సొంత తమ్ముడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు, కడుపును పుట్టినటువంటి వాడు ఇంద్రజిత్ చచ్చిపోయాడు, వాడితో పాటు అతికాయుడు చచ్చిపోయాడు, ఇంతమందిని రాముడు లక్ష్మణుడే చంపుతున్నారు. ఎవరెవరు మహాయోధులు? అటువంటి కుంభకర్ణుణ్ణి రాముడే చంపాడు, ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపాడు, అతికాయుణ్ణి మళ్ళీ రామలక్ష్మణులే చంపారు. వాళ్ళిద్దరూ నరులు, నరులు నన్నేం చేస్తారంటాడు తప్ప, ఇంతమందిని చంపుతున్నారు, ఒరే వాళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళు రా, సీతమ్మని ఇచ్చేయరా అంటే ఇవ్వడే. తన కామానికి మన భర్తలందరినీ ఎరచేశాడు యుద్ధానికి పట్టుకెళ్ళి. ఇటువంటి దురాత్ముడి యొక్క కొలువులో మనం ఉండడం మన దౌర్భాగ్యం. కానీ మన భర్తలతో ఏం ఆగదు. ఈ యజ్ఞం, ఈ మారణ హోమంలో చిట్ట చివరికి పడిపోయేటటువంటి సమిధ రావణుడే. ఎందుకు పడిపోతాడో తెలుసా? చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సుకి ప్రత్యక్షమైనప్పుడు రావణాసురుడు మిగిలిన వారి చేత వధ పొందకుండా వరాన్ని కోరుకున్నాడు, కానీ నరవానరముల చేత కోరలేదుగా. ఇంతటి మహాత్ముడై ఇంతమందిని చంపిన వాడికి రావణుణ్ణి చంపడం పెద్ద కష్టమా? చంపి తీరుతాడు, ఎందుకంటే ఆయన నరుడు కాబట్టి. రావణుడు కూడా మడిసిపోతాడు. పైగా ఒకనకొకప్పుడు పరమశివుడు చెప్పాడు అని మండోదరి చెప్తూ ఉంటుంది. మండోదరి ఇప్పటి వరకు ఎక్కడా కనపడదు. ఒక్కసారి మయుని కూతురిగా రావణాసురుడికి ఇచ్చి వివాహం చేశారు అని, అది కూడా ఉత్తరాఖండలో కొంచెం వివరంగా ఉంది తప్ప ఇక్కడ ఎక్కడా లేవు ఆ విషయాలు. కానీ మండోదరి పాతివ్రత్యం ఏమిటో రావణుడు నిహతుడైన తర్వాత మాట్లాడడంలో అర్థమవుతుంది. ఆవిడ పాతివ్రత్యం అదొక చమత్కారం. మహర్షి కొన్ని కొంత కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువ చెప్పరు, ఎందుకంటే పాత్రల గురించి అన్నమాట అనకూడదు. పాత్ర అన్నమాట ఎవరికి వాడాలో తెలుసా అండి? కల్పితమైన రచన అయితే పాత్ర. ఆయన పాత్ర బాగా పోషించాడండి అన్నారు అనుకోండి, వాడు కోటీశ్వరుడు, సింగపూర్ ఇళ్ళు అన్ని కొనుక్కుంటుంటాడు, అన్నానికి లేని వాళ్ళ నటించాడు. ఇప్పుడు అది పాత్ర అంటే ఆయన నిజ జీవితంలో కోటీశ్వరుడు, కానీ అన్నానికి లేని వాళ్ళ బాగా నటిస్తే మీరు నేను 100 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుని బాగా నటించాడు అంటుంటాం. అది పాత్ర పోషణ అంటారు. అంటే ఆయన వేరు, ఆయన నటించడం వేరు. అలా నటించినట్టుగా కల్పిత కథలైతే పాత్రలు అనాలి, యథార్థమైతే వ్యక్తులు అనాలి. ఆ పాత్ర ఎంత గొప్పగా ఉందో చూశారా? ఆ పాత్ర వైశిష్ట్యం చూశారా అనకూడదు, ఆ వ్యక్తి వైశిష్ట్యం చూశారా అనవలసి ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ గొప్పతనం, సీతమ్మ గొప్పతనమే, సీతమ్మ తల్లి పాత్ర కాదు, అదే ఎవరో నటించినది కాదు, యథార్థం. వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్పేదంతా ఇదంతా ఏదో వాల్మీకి రచన కాదు, మీరు మొదటి నుంచి వింటున్నారుగా, ఇది యథార్థముగా జరిగిన గాథ, యథార్థమైన గాథ. ఇందులో ఒక్క అక్షరం అబద్ధం లేదని చెప్పారు మహర్షి చిట్ట చివర. మీరు ఎల్లుండి వింటారుగా ఫలశ్రుతి సర్గ విన్నప్పుడు, అందుకే అందులో ఈ శ్లోకం తప్పకుండా చెప్తారు. ఇందులో ఒక అక్షరము కల్పితము లేదు, ప్రతి అక్షరము యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఒక అక్షరం ఎక్కువ వాడకుండా, ఒక అక్షరం తక్కువ వాడకుండా, పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఎలా వంట సామాను వాడుతుందో అలా వాడి రచన చేశారు మహర్షి. అదేమిటండి మళ్ళీ అలాంటి ఉపమానం వేశారు మీరు అంటారేమో. శంకర భగవత్పాదుల గురించి చెప్తే ఈ మాట చెప్తుంటారు, ఒక విషయాన్ని వివరించేటప్పుడు రచన చేసేటప్పుడు ఉన్న విషయం కన్నా కూడా ఎక్కువగా వర్ణన చేస్తే పదములను ఎక్కువ వాడుకున్నట్టు. బాగా చెప్పడానికి కావలసినన్ని పదములను వాడకపోతే తక్కువ వాడినట్టు. ఎక్కువ వాడకుండా తక్కువ వాడకుండా మంచి మధుర మధురముగా అందించి ఎంత వాడాలో అంతే వాడగలిగినటువంటి ప్రజ్ఞ కవియందు ఉంటే ఆయన రచనకి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా గొప్పగా ఉంటుంది. శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు ఎక్కడైనా ఒక అక్షరాన్ని వేశారనుకోండి, కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా మీరు అక్షరాన్ని మార్చలేరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యంలో ఉండగా గణపతి సభలం చేస్తుంటారు, వేదవాక్య విచారణ సభలు అని చెప్పి వేదవాక్యాలని విచారణ చేస్తారు. అంటే ఈ జ్ఞాన సంబంధమైన వాక్యముల మీద విచారణ సభలు ఉంటాయి. అందులో ఒక ఆయన శంకర భగవత్పాదులు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని చెప్తూ
ఒక అక్షరాన్ని మార్చి చెప్పారు. వెంటనే చంద్రశేఖర భారతి ఆగు అన్నారు. ఆ అక్షరం శంకరులు ఉపయోగించారా అని అడిగారు. ఆయన అన్నారు లేదు ఉపయోగించలేదన్నారు. మరి నువ్వు ఎందుకు ఉపయోగించావు అని అడిగారు. ఈ అక్షరం ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని ఉపయోగించాను అన్నారు. అంటే నీకున్న ఆలోచన శంకరులకు లేదనుకుంటున్నావా, ఇది శంకరుల యందు భక్తి అంటే. అందుకే చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయుడయ్యారు. అంటే ఆయన అన్నారు నేను అలా ఒక్కనాటికి అనుకోలేను, శంకరుల ప్రజ్ఞ ఎక్కడ నా ప్రజ్ఞ ఎక్కడ, నేను ఉపయోగించిన అక్షరం శంకరులకి చేతకాక ఉపయోగించలేదు అని నేను అనుకోలేను అన్నారు. అప్పుడు చంద్రశేఖర భారతి స్వామి వ్యాఖ్యానం చేశారు, నువ్వు అనుకున్న అక్షరాన్ని వాడితే ఇంత తప్పర్థం వస్తుంది, శంకరులు ఏదనుకున్నారో దానికన్నా పరిమితం అయిపోయినటువంటి అర్థం వస్తుంది, శంకరులు ఏ అక్షరం ఉపయోగించారో ఆ అక్షరాన్నే వాడితే ఇంత విశాలమైన అర్థం వస్తుంది, ఇంకెప్పుడైనా మారుస్తావా శంకరుల వ్యాఖ్యానాల్లో అక్షరాన్ని అడిగారు. ఎప్పుడూ మార్చనన్నారు. అంత పొదుపుగా వాడతారు శంకరాచార్యులు వారి యొక్క భాష. ఆ పొదుపు మీరు చూడాలంటే ప్రత్యేకించి సౌందర్య లహరి, అసలు నిజంగా సౌందర్య లహరిలో ఆయన వేసే మాట, ఒక్కొక్క మాట ఆయన వేస్తే శ్లోకంలో ఏమి అందం, ఇక దాన్ని మీరు మార్చడం కుదరదంటే ఒక్కొక్క మాట మీద సౌందర్య లహరిలో ఆయన వాడిన ఒక మాట మీద వ్యాఖ్యానం అలా ఎందుకు వాడారు అన్న దాని మీద మళ్ళీ రోజులు రోజులు వెళ్ళే అంత అద్భుతమైనటువంటి రచనా శైలి శంకర భగవత్పాదుల్ది. వాల్మీకి మహర్షి అంత గొప్ప రచన చేశారు మహానుభావుడు. ఈ జాతికి వాల్మీకి మహర్షి పెట్టిన భిక్ష శ్రీరామాయణం. కాబట్టి ఇంతమంది మరణించారు కానీ వినడు. మండోదరి చెప్తూ ఉండగా విన్నారు చిలికెత్తెలు. ఆ చిలికెత్తెలు ఆడవారు కాబట్టి రాక్షస స్త్రీలతో చెప్పారు. ఏమని, ఒకనకొకప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. అయ్యా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివో, నీకు తెలియనిదేం లేదు కాబట్టి అసలు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు దేవతలు. అడిగితే ఆయన ఒక రహస్యం చెప్పారు. అందుకు కదండి మహర్షి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పారు. రామాయణము అన్న పేరు ఒక్కటే ఆయన పెట్టలేదు. రామ కావ్యం రామాయణం కృత్సం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రత. బాలకాండ మొదట్లో మీరు విన్నారు, మూడు పేర్లు పెట్టారు ఆయన, శ్రీరామాయణము పౌలశ్చ వధ సీతాదేవి యొక్క కథ సీతా చరిత్రము. ఆ పరమశివుడు అన్నాడు దేవతలతోటి, ఒకనకొకప్పుడు ఈ రావణుణ్ణి నిర్జించడానికి రాక్షసుల్ని నిర్జించడానికి ఒక స్త్రీ తనంత తాను ఆవిర్భవిస్తుంది, పుడుతుంది కాదు తనంత తాను ఆవిర్భవిస్తుంది, అందుకని అయోనిజగా వచ్చింది సీతమ్మ. ఒకనకొకప్పుడు అమృతం పంచకపోతే దానవుల్ని ఆకలి తినేసినట్టు ఆకలి తినేస్తుంది, అందుకే కదండి నీరసపడిపోతాడు మనిషి. ఆకలి దానవుల్ని తినేసినట్టు రావణునితో కలిపినటువంటి రాక్షసులందరినీ ఆ స్త్రీ తినేస్తుంది. ఇది ఎవరికి అర్థమైందో ఆయన అన్నారు, ఒరే లంకని నాశనం చేయడానికి వచ్చింది రావిడ, ఐదు తలల పావు తీసుకెళ్లి అప్పజెప్పేరా అన్నారు హనుమ. విన్నాడా, పరమశివుడు ఆనాడే చెప్పాడు దేవతలకి అని మండోదర్ అంటూ ఉంటుంది. ఒక స్త్రీ పుడుతుంది ఆవిడ కారణంగా, ఆవిడే ఇక్కడికి వచ్చి కూర్చుని తినేస్తుంది రావణుణ్ణి రాక్షసుల్ని అని. ఆవిడే కూర్చుంది ఇప్పుడు అశోకవనంలో శిశుపావృక్షం కింద, ఏమీ చేత కాని దానిలా కూర్చుంది, కానీ ఆవిడే వీరి ఎందు ఈ మోహాన్ని పుట్టించి రామబాణములకు తెగటారిపోయేటట్టుగా పంపిస్తోంది వరుస క్రమంలో. ఆ తల్లిరా సీతమ్మని వీడనుకుంటున్నాడు, కామము చేత మోహించాననుకుంటున్నాడు, అది అడ్డుపెట్టి ఆవిడ వీళ్ళని నశింపజేస్తోంది. అందుకే రోజు ఆ మాట అన్నాం, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అలిపూర్ణ రక్తచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. ఆ తల్లి అనుగ్రహించిందా, ఇంద్రియములను మనస్సును ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేదా, మాయయందు పరిభ్రమిస్తూ మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి, మాయయందు తిప్పుతూ ఈశ్వరుడి వైపుకి వెళ్లకుండా చేసి ఇంద్రియ లౌల్యమునకు వశుణ్ణి చేసి నశింపచేస్తుంది.
కాబట్టి పైనున్నాయన్ని అనుగ్రహించింది హనుమని, ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ నశింపచేస్తోంది. పరమశివుడు ఆనాడే చెప్పాడు రా, కాబట్టి ఈ లంక ఇలాగే నాశనం అయిపోతుంది. కానీ ఈ లంకలో పుట్టి లంకలో పెరిగి లంకలో ఉండి నశించని వాడు ఎవరైనా ఉంటే మొహమాటానికి పోకుండా విడిచి వెళ్ళిపోయిన వాడే. కాబట్టి ప్రప్తకాలం కృతం తేన పౌలశ్చేన మహాత్మన యత ఏవ భయం దృష్టం తమేవ శరణం గత. ఈ రావణుడి యొక్క అధర్మాన్ని తెలుసుకుని ఇక్కడ ఉంటే ప్రమాదం వస్తుంది, సీతమ్మని విడిచిపెట్టకపోతే ఆవిడ వీళ్ళని తినేస్తుందని గ్రహించి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేశకాలములను గుర్తించిన వాడున్నాడే, వాడు ధర్మాత్ముడు, వాడు మహానుభావుడు, ఆయన విభీషణుడు, విడిపోయాడు ఇక్కడి నుంచి. కాబట్టి లంకలో అభ్యున్నతిని పొందేవాళ్ళు అంటూ ఉంటే విభీషణుడు ఒక్కడే. అందుకే కదండి వెంటనే పట్టాభిషేకం చేశారు. ఆ కుటుంబం అంతా సేవించింది సీతమ్మని, ఒక్క విభీషణుడు కాడు, ఆయన భార్య శరమ సేవించింది, ఆయన కూతురు త్రిజట సేవించింది, ఆ విభీషణుడు రాముణ్ణి సేవించాడు. అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని, ఇప్పటికీ విభీషణుడు చిరాయువై ఉన్నాడని పెద్దలు చెప్తారు అనడమే. ఒకనకొకసారి నా దగ్గర చాలా కాలం ఉండేది, చదువుతానని పట్టుకెళ్ళిపోకుండా పోయాడు ఒక ఆయన, ట్రాన్స్ఫర్ అయిపోయి. ఒకనకొక మ్యాగజైన్లో ఒక విషయం వచ్చింది, ఆ శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున, నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడట విభీషణుడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు. అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచనలోకి పట్టుకుపోయారు, పూజామందిరంలో పెట్టారు ఆ బుట్ట. విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు, అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు, పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని. మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడింది ఒకసారి ఒక మ్యాగజైన్లో. అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు. అక్కర్లేనివి, అనవసరమైనవి, పనికి మాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం మనం, మనం ఆ స్థాయికి వచ్చేసాం. కాబట్టి ఒకనకొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి. మనకేమిటంటే మన మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి, మనం నమ్మం. అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి, మనం నమ్ముతాం. మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు, అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం. మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు, ఎవడో చెప్పాడు అనుకోండి మనం నమ్ముతాం, అవును ఆ సేతు మనం కట్టిందే అని నమ్ముతాం. ఆ స్థితికి మనం ఇవాళ జారిపోయాం. ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ విభీషణుడు మంచి పని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, కాబట్టి ఆయన బతికిపోయాడు అన్నారు. సరే, రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మరిచిపోయారు, గంటన్నరలోనే ఇంతమందిని రాముడు నిహతుల్ని చేశాడు అని తెలుసుకున్నాడు. విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు, దంతములతో పెదవిని అదివి పట్టాడు, పటపట పటపట పళ్ళు కొరికాడు. ఏం చేస్తాడు, క్రోధం శేషేన పురయ్యేత్, చేతకానివాడు కోపమే. కాబట్టి మహోదర మహాపార్శ్వ విరూపాక్షంచ రాక్షసం శీఘ్రం మదత సైన్యాని నిర్యాతేతి మమాజ్ఞయా. మహోదర మహాపార్శ్వులు విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు, వాళ్లతో పాటు రావణాసురుడు కూడా బయలుదేరాడు, బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమంది తెగటారిపోయారు, వెడుతున్న వాళ్ళందరూ మరణిస్తున్నాడు, కానీ ఒక్కడంటే ఒక్క యోధుడు అటువైపు మరణించాడన్న వార్త లేదు. ఏదో కొన్ని లక్షల మంది పడిపోయారులే ఇంద్రజిత్ చేతిలో అనుకుంటే, ఆ హనుమ ఏమో ఔషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు. ఇటువైపు తన వాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు, బతికిన వాడు ఒక్కళ్ళేడు. అన్ని విధాలా ఏడుపే మిగిలింది రావణుడికి. ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధ జ్వాలగా మారింది. మరి తాను యుద్ధానికి బయలుదేరాడు, తనతో పాటు తీసుకెళ్లినటువంటి వీరులలో విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి, సుగ్రీవుడు చంపేశాడు, మహాపార్శ్వుణ్ణి, అంగదుడు చంపేశాడు. ఆ ముగ్గురు మరణించారు. ఈ క్రోధం కడుపులో ఉండిపోయింది, ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు. రావణ యుద్ధం
శాతకాను యుద్ధం అన్న మాట మీరు అనకూడదు. ఎందుకో తెలుసా అంటే మహర్షి ఆ మాట వాడలేదు. రాముణ్ణి కూడా నీరసపడిపోయేటట్టు, రాముడు కూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడతాడని బెంగ పెట్టుకునేటట్టు యుద్ధం చేశాడండి. రాముణ్ణి యుద్ధం చూస్తుంటే ఎలా చూశారో రావణుణ్ణి అలా చూశారు. నిష్పక్షపాతంగా మాట్లాడతారు మహర్షి, మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది దాన్ని చదివినప్పుడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆయన రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తుంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధుడు లేడు ఆ రోజున. ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి, డుళ్ళి కింద పడిపోతున్న శిరస్సులు, బద్దలైపోతున్నటువంటి వక్షస్థలాలు, తెగిపోతున్నటువంటి చెవులు, అంటే ఇక ఎక్కు పెట్టి కొట్టడం కూడా లేదు, బాణ పరంపర విడిచిపెట్టేయడమే. తెగిపోతున్నటువంటి చెవులు, ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు, రావణుడు ఎటు వెడుతున్నాడో అటువైపు పీనుగ పెంటలు, అటువైపు పరుగులు, పారిపోడాలు తప్ప అసలు ఎదురు నిలబడ్డం అన్నది లేదు, అందరూ పారిపోవడమే. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామసాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని తీసి రావణాసురుడు ప్రయోగించాడు. ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రము యొక్క ప్రహారము చేత వానర సైన్యం అంతా చల్లా చెదరై కొట్టబడుతోంది. అందరూ కూడా రాముణ్ణి శరణాగతి చేశారు. అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, ఇదేమి యుద్ధం, ఇదేమి రావణాసురుని యొక్క పరాక్రమం అని. అప్పుడు రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను రావణుని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండి, ఆయన కూడా ధనస్సు తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటిని టంకారం చేశారు, ఆ వింటి నారిని టంకారం చేశారు. ఆ టంకారమునకు భూమి పర్వతములతో సహా కదిలిపోయింది, సముద్రమంతా ఘోషించింది. ఆ సమయంలో లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి, అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు. కానీ రావణుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు. మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు. ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు, ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు, ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు. ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోవట్లేదు, ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. ఇద్దరూ ఎప్పుడు బాణాలు తీస్తున్నారో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో, ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు. ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడడం ఆగిపోయి లంకాపట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయింది. చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి. ఏం ఆశ్చర్యం, ఎదురుగుండా శ్లోకం జరిగేటప్పటికి అలాగే కనపడుతున్నాం. కాబట్టి అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఆ చీకట్లో ఆకాశంలో అటువంటి ఉల్కలు మెరుపులు తప్ప అసలు ఇద్దరూ వేసుకుంటున్నటువంటి బాణాలు కానీ ఇద్దరూ కానీ కనపట్టలేదు. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అటువంటి సమయంలో నిహత్య రాఘవస్యాస్త్రం రావణ క్రోధముర్చిత అసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకార. ఆ రావణాసురుడు మహాక్రుద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోంచి పెద్ద పులులు, రాబందులు, కాకులు, గద్దలు, డేగలు, నక్కలు, భయంకరంగా అందులోంచి వరాహములు, ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు, పావులు నోళ్లు తెరుచుకొని పుంఖాను పుంఖలంగా పుట్టేస్తున్నాయి, పుట్టేసి వచ్చి మీద పడిపోతున్నాయి. రామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఆకాశంలో సూర్యుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు, నక్షత్రముల యొక్క తేజస్సుతోటి ఆ చీకటిని భగ్నం చేస్తూ నిప్పురవ్వలు రంగు రంగులు రంగు రంగులుగా ఆకాశం అంతా విచ్చుకుంటూ ఒక్కొక్క బాణంలోంచి, అదిగో ఎదురుగుండా చీకట్లో ఆకాశంలో ఎలా విచ్చుకుని కనబడుతున్నాయో రంగురంగులుగా, అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతుంటే
ఆ నిప్పురవ్వలకి భయపడినటువంటి పాములు, మొసళ్ళు, పులులు, సింహాలు అన్ని వెనక్కి 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 పారిపోతున్నాయి. రాముని యొక్క బాణముల తేజస్సు, ఆయన బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతోంది. ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం చేత, ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రము చేత ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, బుల్కలు, మెరుపుతీగలు ఆయన బాణములలోంచి పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణుల్ని నిగ్రహించాయి. ఆ విధంగా రామరావణ యుద్ధం ఎంత భయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది. ఈ మధ్యలో రామచంద్రమూర్తి అంత కష్టపడుతున్నారన్న విషయాన్ని లక్ష్మణుడు తట్టుకోలేడు. ఆయనకి అంత భక్తి రాముడంటే. కనుక వెంటనే లక్ష్మణమూర్తి వచ్చి ఏతస్మిన్నంతరే క్రుద్ధో, అపారమైన కోపం పొందినటువంటి లక్ష్మణుడు, అనయా కాసేపాగు అని తన ధనస్సు తీసుకుని వెంటనే ఆ సౌమిత్రి 7 బాణములతో మానవ కపాలములను ముద్రలుగా వేసుకున్నటువంటి రావణాసురుని యొక్క ధనస్సుని విరగ్గొట్టేశాడు 3 బాణాలతోటి. ఆయన కుండలములతో ప్రకాశిస్తున్నటువంటి రావణాసురుని యొక్క సారథి శిరస్సుని ఒక్క బాణంతో తెగగొట్టి ఆ సారథి శిరస్సు కింద పడిపోయేటట్టు చేశారు. 5 బాణములతో ఆ చేతిలో రావణుడు పట్టుకున్నటువంటి ఏనుగు తొండం లాంటి ధనస్సుని పడగొట్టారు. మానవుల యొక్క పుర్రెలు ముద్రలు కలిగినటువంటి ధ్వజాన్ని ఆ ముందు వేసినటువంటి బాణములతో, 7 బాణములతో మానవ కపాల చిహ్నములు కలిగినటువంటి ఆ పతాకాన్ని పడగొట్టారు. అది ఎంత ప్రీతో చూడండి వాడికి, మానవ కపాల చిహ్నములను వేసుకున్నటువంటి ధ్వజాన్ని పెట్టుకుని రావడం ఏంటండి. కాబట్టి ఎవరి ధ్వజం వాళ్ళ యొక్క హృదయాన్ని చెప్తుంది. అందుకే ఆ విరాట పర్వం చెప్తే, విరాట పర్వంలో అర్జునుడిని అడుగుతాడు ఉత్తర కుమారుడు, ఎవరెవరు ఏమిటి నాకు చెప్పు అంటాడు. అంటే ఎవరెవరో చెప్పడు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటూ ఒక్కొక్కరి యొక్క పతాకాన్ని వర్ణిస్తాడు అర్జునుడు. అదిగో మహానుభావుడు, సురనదీసూడుడే సూనుడేర్పడ చూచుకునుము అంటూ ఎవరెవరి పతాకం ఎలా ఉంటుందో చెప్తాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు కోవిదార వృక్షాన్ని పతాకానికి ధ్వజంగా పెట్టుకుంటారు. ఎందుకు వృక్షాన్ని పెట్టుకుంటారంటే, కోవిదారము అంటే అమరకోశం వ్యాఖ్యానం చేసింది, భూమి యొక్క పెళ్ళని పెళ్ళగించగలిగినటువంటి చెట్టు, అంత స్థిరమైనటువంటి చెట్టు. ఆ చెట్టు నీడనిస్తుంది. మేము ప్రజలకి నీడనిస్తామని చెప్పడానికి వాళ్ళు అటువంటి చెట్టు పెట్టుకున్నారు. వీడు మానవ కపాలాలు పెట్టుకోవడం ఏమిటి ధ్వజాన్ని అంటే, వాడి బుద్ధి ఎటువంటిదో, ఆ బుద్ధిలో ఉండే వ్యగ్రత ఎటువంటిదో మీకు తెలిసిపోతుంటుంది. చక్కటి పీతాంబరధరుడు అనేటటువంటి పేరు అసలు పెట్టుకోవడం నేను ఎక్కడా వినలేదు. చాలా గొప్ప పేరు ఎవరు పెట్టారంటే, మా తాతగారు పెట్టారండి, ఆయనకి చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువు అంటే, అందుకని పీతాంబరధరుడు అని పెడదానరా అన్నారు. అంటే పెట్టామండి అన్నారు. చాలా సంతోషం అండి అన్నారు. వాళ్ళు అలా పిలుస్తారనుకున్నాను నేను. ఒరే పిచ్చికాయ మంచినీళ్ళు పట్టుకొచ్చివరా ఆయనకి అంది ఆవిడ. నేను తెల్లబోయాను. అదేంటి మరి పీతాంబరధరుడు అన్నారు కదా మీ అబ్బాయి పేరు అన్నారు. అంత ఎవరు పిలుస్తారండి, అందుకని వాళ్ళ ఆయన అంటే చారస్తంగా పెట్టారు, పిచ్చికాయ పిచ్చికాయ అని పిలుస్తా అన్నారు. పీతాంబరుధరుడు ఎక్కడా, పిచ్చికాయ ఎక్కడ, ఏమన్నా అర్థం ఉందా? పోనీ అది కూడా పోనీ, ఏదో పవిత్రమే మారేడుకాయో ఏదో అనొచ్చు కదా, అది కాదు. ఇటు అర్థం లేనటువంటిది పిచ్చి విర్రి ఏమిటది అంటే, మంచి పేరు పెట్టినా దాని యొక్క పవిత్రతని ఉపయోగించుకోలేరు కొందరు. లేకపోతే బున్ని, నన్ని, విర్రి, పిచ్చి ఆ పేర్లు ఎంత పూర్వం కుక్కల్ని పిలిచేవారు నా చిన్నతనంలో టామీ అని. ఇప్పుడు కుక్కల పేర్లే పిల్లల పేర్లు. పిల్లల్ని అందరూ కాదు, మహాత్ములు ఉన్నారు నేను అంటలేదు. అలా పిల్లల్ని పిలుచుకోవడం, పిల్లలకి ఏ సంస్కారం వస్తుంది? కుక్క సంస్కారమే వస్తుంది వాడికి. ఎవరైనా వస్తే కలిగిపెడుతుండడం, అలాంటి లక్షణాలే వస్తాయి. ఆగరా అంటే ఆగడ ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణమూర్తి ఆ యుద్ధంలో ఆ ధ్వజాన్ని పడగొట్టారు, అశ్వములను పడగొట్టారు, సారథిని పడగొట్టారు. ఆ రథమంతా కూడా భగ్నమైపోయినటువంటి రావణుడు అపారమైనటువంటి క్రుద్ధుడై లక్ష్మణుడి పక్కన నిలుచున్నటువంటి విభీషణుడి మీదకి కోపం వెళ్ళింది. కారణం ఏమిటి? లక్ష్మణుడు యుద్ధం చేస్తుండగా విభీషణుడు అకస్మాత్తుగా గద పట్టుకుని వచ్చి ఆ గదతో రావణాసురుని యొక్క రథాన్నంతటినీ కూడా ప్రహారము చేత విరగ్గొట్టాడు. ఇప్పుడు కోపం ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే, రాముడి మించి కోపం లక్ష్మణుడి మీదకి, లక్ష్మణుడి మించి కోపం విభీషణుడి మీదకి వెళ్ళింది. నా తమ్ముడు వయ్యుండి వాళ్లతో చేరి లక్ష్మణుడితో యుద్ధం చేస్తుంటే వచ్చి గదతో కొడతావారా రథాన్నని. వెంటనే పిడుగులు
ఎలా పడతాయో అటువంటి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని ఒకదాన్ని చేత్తో పట్టుకున్నాడు. నిప్పులు కక్కుతున్నటువంటి పిడుగు ఎలా ఉంటుందో అలా ఉంది అది. ఆయన దగ్గర ఉండేటటువంటివి ఏవి సామాన్యమైనవి కావు. ఆ బల్లెన్ని మధ్యలో పట్టుకుని అపారమైన వేగంతో విభీషణుడి మీదకి విసిరాడు. ఆ బల్లెమే గుచ్చుకుంటే ఇక విభీషణుడు ప్రాణాలతో ఉండడు. ఇది గమనించినటువంటి లక్ష్మణమూర్తి 3 బాణములు తీసుకుని ఆ వస్తున్నటువంటి బల్లెల్ని ముక్కలు చేశారు. ఆ బల్లెము పడిపోయేటప్పటికీ ఎక్కడ లేనటువంటి కోపము వచ్చింది. అప్పుడు రావణాసురుడు యముడు సైతము తాకజాలనటువంటి భయంకరమైన బల్లెన్ని ఇంకో దాన్ని తీసి విభీషణుడి మీదకి విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు విభీషణుడికి ప్రాణానికి ఆపద కలుగుతుందేమో, అయోమయ స్థితిలోకి రావణుణ్ణి తీసుకెళ్లాలని పుంఖానుపుంఖలంగా బాణములను లక్ష్మణమూర్తి రావణుడి మీదకి విడిచిపెట్టారు. ఇన్ని బాణములు లక్ష్మణుడు వేస్తుంటే చీకాకు పడినటువంటి ఆ రావణుడు ఆ చేతిలో పట్టుకున్నటువంటి బల్లెన్ని లక్ష్మణమూర్తి గుండెల్ని గురిపెట్టి విసిరాడు. ఆ బల్లెం వచ్చి మీద పడిపోతాను. అది ఇతపూర్వమే ఎందరో మహావీరుల్ని సంహరించినటువంటి బల్లెం కాబట్టి దాని యొక్క శక్తి అది 8 గంటలు కట్టబడి ఉంటుంది. అందున ఆ బల్లెం మయుడనేటటువంటి దానవుడు తన శక్తి చేత నిర్మించినటువంటి బల్లెం. అటువంటి బల్లెం ఇత పూర్వం ఎవరి మీద రావణుడు ప్రయోగించాడో వాళ్ళ ప్రాణములు తీయకుండా ఎన్నడూ లేదు. అటువంటి బల్లెన్ని పట్టుకుని పైకెత్తి ఒక మహానాదం చేస్తూ లక్ష్మణమూర్తి మీదకి విసిరాడు. ఆ బల్లెం వెడుతున్నప్పుడే రామచంద్రమూర్తి గమనించారు, ఈ బల్లెం తప్పకుండా ఎవరి మీద పడుతుందో వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తుంది, లక్ష్మణుడి మీదకి విడిచిపెట్టాడని. ఆయన పరమధర్మాత్ముడు, ఆయన పట్టుకున్న ధర్మం, ఆయన అనుష్ఠించిన ధర్మం ఆయన నోటి వెంటొచ్చిన మాటని సత్యం చేస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, స్వస్యస్సు లక్ష్మణాయేతి మోఘోభవ హతోద్యమ, ఈ బల్లెము నా తమ్ముడైన లక్ష్మణమూర్తి యొక్క ప్రాణములు తీసేటటువంటి శక్తిని పొందకుండుగాక. ఇప్పుడు ఆ బాణం లక్ష్మణమూర్తి గుండెల్ని చీల్చుకుంటూ వెళ్లి భూమిలో గుచ్చుకుపోయింది. అంతే, తతో రావణ వేగేన సుదూరం అవగాహయ శిక్యా నిర్భిన్న హృదయ పపాత భువి లక్ష్మణ. ఆ గుండెలు బద్దలైపోయినటువంటి లక్ష్మణమూర్తి నెత్తురోడిపోతూ భూమి మీద కింద పడిపోయారు. పడిపోగానే రాముడు ఆ లక్ష్మణమూర్తి పడిపోయినటువంటి స్థితిని చూసి బాధపడిన వాడై, చేతిలో ఇక ధనస్సు పట్టుకోగలిగినటువంటి శక్తి కూడా జారిపోతున్నా, రావణుడు పరమక్రుద్ధుడై ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తుంటే పక్కన పడిపోయిన లక్ష్మణుడు ఆగి, తమ్ముడా నీకింత ఆపద వచ్చిందిరా అని మాట్లాడదామంటే అవకాశం ఇవ్వడు, ధర్మయుద్ధం చెయ్యడు, బాణప్రయోగం చేస్తున్నాడు. అటువంటప్పుడు మహాక్రోధాన్ని పొందిన రామచంద్రమూర్తి అన్నారు, అస్మిన్ ముహూర్తేన చిరాత్ సత్యం ప్రతి శృణోమి వహ అరావణం అరామం వా జగద్రక్షద వానరాహ. ఈ క్షణం నుంచి వానరులారా, భూమి మీద ఉంటే రాముడు ఉంటాడు, లేకపోతే రావణుడు ఉంటాడు. రాముడు రావణుడు ఇద్దరూ భూమి మీద ఉండడం ఇక జరగదు. అటువంటి యుద్ధాన్ని మీరు చూచెదరుగాక, ఇక మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, రాముడో రావణుడో తేలిపోవలసిందే అన్నారు. ఆ రామచంద్రమూర్తి అంత పౌరుషంతో కూడినటువంటి ప్రతిజ్ఞ చేసి ధనస్సు పట్టుకుని విడిచిపెడుతున్నటువంటి బాణముల పరంపరకి తట్టుకోలేక వాటికి ఎదురుగుండా ఇంకా నిలబడడం కూడా సాధ్యం కాక రావణాసురుడు యుద్ధం ఆ యుద్ధ భూమిలోంచి వర్షపు ధారల చేత కొట్టబడినటువంటి, పెనుగాలుల చేత కొట్టబడినటువంటి మేఘములు ఎలా వెళ్ళిపోతాయో అలా యథార్థంగా యుద్ధ భూమిలోంచి పరుగు పరుగున యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయిన తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి, ఈ లక్ష్మణుడు ప్రాణములతో లేకపోతే, ఈయన ప్రాణములు విడిచిపెట్టేస్తే కిం కార్యం సీతయామమ, నాకెందుకు సీత, కాబట్టి నేనింక ఈ యుద్ధం చెయ్యలేకపోతున్నాను, ధనస్సు పట్టుకోలేకపోతున్నాను, నేను బాణప్రయోగం చెయ్యలేకపోతున్నాను, నీరసించిపోతున్నాను, నాకు ఈ లక్ష్మణుడికి స్వస్థత కలిగితే తప్ప నాకు మళ్ళీ బుద్ధి ప్రకాశించదని బాధపడుతున్న సమయంలో ఆయన అంటారు, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపస్యామి ఎత్ర భ్రాతా సహోదరః. ఏ దేశం వెళ్ళినా మళ్ళీ భార్య దొరకచ్చు. అంటే ఆయన సీతమ్మని తక్కువ చేశారని కాదు, ఒక తమ్ముడి గొప్పతనాన్ని, ఒక తోడ పుట్టిన వాడి గొప్పతనాన్ని చెప్తున్నారు. దేశే దేశే కలత్రాణి, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వివాహం చేసుకుంటే భార్య దొరుకుతుంది. దేశే దేశే చ బాంధవాహ, ఎక్కడికి వెళ్ళినా బంధువులు కనబడతారు. తంతు దేశం నపస్యామి ఎత్ర భ్రాతా సహోదరః, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఇక ఆ జన్మకి ఎవరు ఆ అమ్మ కడుపులోంచి కలిసి పుట్టారో వాళ్ళే.
కాబట్టి అటువంటి వాడు పడిపోతే ఇక నా జీవితం ఎందుకు అని ఆయన లక్ష్మణుడి మీద పడి శోకిస్తున్న సమయంలో సుషేణాది వానర వీరులు వచ్చి, రామా నీవు శోకించవద్దు, స్వస్థతని కోల్పోవద్దు, లక్ష్మణమూర్తి ప్రాణములతోనే ఉన్నారు, ఆయన గుండెలను ఆ బల్లెము చీల్చిన ఆయన ప్రాణోత్క్రమణము జరగలేదు, ఇంకా ఊపిరి తీస్తున్నారని వెంటనే హనుమని పిలిచి నీకు జాంబవంతుడు చెప్పినటువంటి ఓషధీ పర్వతాన్ని ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకురా, తొందరగా తీసుకురావాలి ప్రాణోత్క్రమణం అవ్వకుండానన్నారు. అంతే మహానుభావుడు ఉత్తర క్షణంలో త్రికూటాచల శిఖరము మీద నిలబడి అక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ ఓషధిని గుర్తించలేకపోయారు. ఓషధి ఎలా ఉంటుంది అని మళ్ళీ సుషేణుణ్ణి అడిగొచ్చే లోపల లక్ష్మణమూర్తి ప్రాణములకు ప్రమాదము కలుగుతుందని వెంటనే ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకుని ఎగిరి లంకాపట్టణానికి వచ్చి లక్ష్మణమూర్తికి ఆ సుషేణుడు మృత సంజీవని అనబడేటటువంటి ఓషధిని తీసుకెళ్లి వాసన చూపించగానే ఆ విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల్ని ఉపయోగించగానే లక్ష్మణమూర్తి మళ్ళీ పూర్ణమైనటువంటి ఆరోగ్యంతో గాయం మానిపోయి పూర్తి స్వస్థతతో లేచి కూర్చున్నారు. రామచంద్రమూర్తి సంతోషించారు. వెంటనే ఆ తీసుకొచ్చినటువంటి ఆ పర్వత శిఖరాన్ని, ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాస పర్వతం పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోయారు. విస్మితాస్తు బభూవుస్తే రణే వానరాక్షసాహ దృష్ట్వా హనుమత కర్మ సురైరపి సుదుష్కరం. వానరులు కాదు రాక్షసులు కూడా చూసి ఈ మహానుభావుడే లేకుంటే రామరావణ సంగ్రామం ఎంత విచిత్రమైన మలుపులు తిరిగేదో, ఎప్పుడెప్పుడు ఆపద ఏర్పడుతుందో అప్పుడప్పుడు ఏమి వేగం మహానుభావుడిది, అంత గొప్పగా పర్వతాలు పర్వతాలు తీసుకొచ్చేస్తారు, బతికించేస్తారు, ఏమీ చేతకాని వాళ్ళ ఇలా నమస్కారం పెట్టి పాదాల దగ్గర కూర్చుని ఉంటారు, ఏమి వినయమని వానరులు రాక్షసులు అందరూ కూడా హనుమ యొక్క తేజస్సుకి ఆశ్చర్యపోయారట. రావణుడు వేరొక గొప్ప రథాన్ని పూంచుకున్నవాడై అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యుద్ధభూమిలో ప్రవేశించాడు. అధాన్యం రథమారుహ్వ రావణో రాక్షసాధిప అభ్రద్రవత కాకుత్సం స్వర్భానురివ భాస్కరం. సూర్యుడు ఎటువంటి ప్రకాశంతో ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి రథాన్ని పూంచుకుని యుద్ధభూమిలోకి వచ్చాడు. వచ్చి రాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. పైన దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ నిలబడ్డారు. రామరావణ యుద్ధం చూసి తీరాలని నిలబడ్డారు. ఆ చూస్తున్నప్పుడు దేవేంద్రుడు అన్నట్ట, భూమౌస్థితస్య రామస్య రథస్థస్య చ రక్షస న సమం యుద్ధమిత్యాహు దేవ గంధర్వ దానవాహ. అక్కడ ఉన్నటువంటి దేవ గంధర్వ దానవులు అన్నారు, నేల మీద నిలబడి మహానుభావుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు, రథంలో కూర్చుని సారథి సహకరిస్తుండగా రావణుడు యుద్ధం చేస్తున్నాడు, ఇది అన్యాయం, రాముడు అలా నిలబడి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు, రాముడికి కూడా రథం ఉండాలన్నారు. తత కంచన చిత్రాంగ కింకిణీశతభూషిత తరుణాదిత్య సంకాసౌ వైఢూర్య మయకూబల సదస్వై కంచనాపీడై యుక్త శ్వేత ప్రకీర్ణకై హరిభి సూర్య సంకాశై హేమజాల విభూషితై రుక్మవేణు ధ్వజ శ్రీమాన్ దేవరాజ రథోవర దేవరాజేన సందిష్టో రథం ఆరుహ్య మాతలిహి. ఆ దేవేంద్రుడు వెంటనే చూసి ఆకుపచ్చటి గుర్రములు పూంచబడి బంగారముతో చెక్కబడినటువంటి తన రథాన్ని, వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటి దాన్ని, చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఇంకొక సూర్యుడా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథి అయిన మాతలిని పిలిచి ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని ఎక్కించుకుని రావణుడితో యుద్ధానికి రాముడికి సహకరించు, ఈ రథం తీసుకెళ్ళన్నాడు. ఆ దేవేంద్రుడు రథాన్ని పట్టుకుని మాతలి భూమి మీదకు వచ్చాడు. వచ్చి నీ కొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని, బాణతూణీరములను, దానితో పాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింప వీరుల వీలు లేనటువంటి కవచాన్ని, శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా పంపాడు. అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామి మీరు ఇవి స్వీకరించి రథం ఎక్కండి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ రథం ఎక్కారు. ఇద్దరి మధ్య సంకుల సమరం. ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు, ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు, ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు, రాక్షస యోధులు యుద్ధం మానేశారు. దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడు ఎవడు, మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు. వాళ్ళు కాదు నిలబడిపోయింది, ఇటు వానరులు నిలబడిపోయారు, ఇటు రాక్షసులు నిలబడిపోయారు.
లోకాలలో ఎక్కడ ఋషి అన్నవాడు ఎక్కడ ఆగిపోలేదు. మహర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ రథాలెక్కి అత్యద్భుతం ఈ యుద్ధం. ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు. ఈ కింద యుద్ధం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అన్నమాట. ఆ రావణాసురుడు కృత్యుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాటలని గాయపరిచాడు. ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు. అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు. దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం మించి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు. రాహువు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు 10 తలలతో 20 చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే వేల బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయాయి. రక్తం ఏరులై కారిపోతోంది. అంత భయంకరమైన యుద్ధం. ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరస పడిపోయి అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా, ఇంత పరాక్రమమా అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమాయించుకున్న వారై రావణుడు పరమదుష్టాత్ముడై అగ్రహోదగ్రుడై రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది, పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది, అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది, పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది, దేన్నైనా సరే తగిలితే రంపల్లా రెండు కింద కోయగలిగినటువంటిది, అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూల నిప్పులు కక్కుతూ వస్తోంది. రామచంద్రమూర్తి దాని మీదకి 1000 బాణములు ప్రయోగించారు. అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకు వచ్చేసింది. వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది. ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు. ఈ శక్తి ఆయన వేసిన శూలం రెండు ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆకాశంలో ఒక్కసారి పైకి లేచి రెండూ కింద పడిపోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది. నీరస పడిపోయాడు. ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతుంది. అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు, బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి, ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి సారథితో అన్నాడు, నీవు శత్రువీరుల దగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి, చేతకాని వాణ్ణి అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకాని వాణ్ణి అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు. ఆ సారథి అన్నాడు, నాయనా, నేను కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని, భయంతో కాని, మూఢుడనై కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు. సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది. నీవు బడలిపోయావు, నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది, నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు, వర్షము చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కు బిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగి లాగి లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందాయి. నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది. సారథి అయిన వాడు తన వెనకాతలు నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమును కాని సంతోషాన్ని కాని హర్షాన్ని కాని
ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు. గుర్రములు బడలిపోయాయా, ఎత్తుపల్లాల్లో ఉన్నావా, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు. ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడనై తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు. కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు, నీ యందు భక్తి లేనివాణ్ణి కాదు, నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి, నీవంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు. సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు. ఈలోగా ఇక్కడ వీళ్ళిద్దరి సంవాదం అవుతోంది. రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయారు, ఒంట్లో ఎక్కడా అంగుళం మేర ఖాళీ లేదు. ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొళ్ళగొట్టాడు రావణాసురుడు. ఒంటి నిండా బాణాలే, లలాటము నిండా కూడా బాణాలే, నిత్తురు ధారల కింద కారిపోతుంది. రాముడు నీరసించిన వాడై మనసులో వ్యాకులత చెందాడు. అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం, ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా, ఇంత గొప్ప పరాక్రమం ఉన్నవాడు, ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడతాడు, రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే. మహర్షి అంటారు, అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రం ఏమిటంటే, అవతార ప్రయోజనం సమకూడడానికి, రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి. అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి, లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది, అక్కడుండు అని చెప్పారు. అగస్త్య మహర్షే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. అగస్త్య మహర్షే రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి, అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో, రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ. 107 సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి. ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది, ఇకపోతే 30 సర్గలు. 30 సర్గల్లో 9 సర్గలు పీఠికని చెప్తాయి, అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి. ఇక 21 సర్గలు, 21 సర్గల్లో 9 సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర. కాబట్టి ఇంకా మిగిలినవి 12 సర్గలు. ఈ 12 సర్గల్లో 12 ఆదిత్యుల్ని చెప్పారు. ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం, దాని గురించి మాట్లాడారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడి యొక్క తేజస్సు గురించి మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువు గారికి ఉండేటటువంటి వాత్సల్యం, తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం. అందుకే రామ రామ మహాబాహో శృణు గురుయ్యం సనాతనం అంటారు. నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు, ఇది సనాతనం. మంత్రాలు ఎప్పుడు కనిపెట్టకూడదు, మంత్రాలు ఎప్పుడు కొత్త కొత్తవి కనిపెట్టి మంత్రాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా అదోటి బయలుదేరింది లోకంలో. కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త దేవతాస్వరూపాలు, కొత్త కొత్త లఘుగాయత్రులు, వీళ్లే రాసేస్తున్నారు లఘుగాయత్రులు. వీళ్ళు ఎవరు రాయడానికి, వేదప్రోక్తమై ఉండాలి ఈశ్వర స్వరూపం, వేదప్రోక్తమై ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకుండదు, పూజ నిరుపయోగం అయిపోతుంది. వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలు అయి ఉండాలి మీరు, లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి. సశక్తియుతమై ఉండాలి, లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి. కాబట్టి సనాతనం, వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నీకు నేను సమాహారం చేసి చెప్తున్నాను రామా రామ రామ. ఎంత ఆర్తితో ఆర్తితో చూడండి ఆయనకి, రామా రామా అని పిలిచారంటే రెండు మాటలు ఎందుకు పిలవాలి. నా కొడుకు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, ఒరే షణ్ముఖ షణ్ముఖ అని నేను రెండు మాటలు పిలుస్తాను తండ్రిని. కాబట్టి వాణ్ణి ఒరే, ఏదో వాడికి రిజర్వేషన్ దొరకలేదు, రైలు ఎక్కాడు, ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు తొందరగా వెళ్ళిపోవాలని, ఇంతలోకి ఎవరో టీటీ గబగబా వచ్చి నాకు నమస్కారం పెట్టి కోటేశ్వరారు కదండి మీరు, మీరు చెప్పిన ప్రసంగాలు విన్నా అన్నారు. అయ్యా ఏమనుకోకండి, ఒక చిన్న ఉపకారం అడుగుతాను, మా అబ్బాయి జనరల్ బోగి ఎక్కాడు, చలికాలం డోర్ దగ్గర నించున్నాడు, కొంచెం మీ బోగీలో ఏమైనా కూర్చోపెట్టగలరా అన్నాను.
అయ్యయ్యో తప్పకుండా నా సీట్లో కూర్చోబెడతాను, పంపించండి అన్నాడు. ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను, రైలు వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే కోత వేసేస్తుంది రైలు, ఎలా పిలుస్తాను, ఒరే షణ్ముఖ షణ్ముఖ దిగు 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 అని రెండు మాటలు పిలుస్తాను. అంటే ఆర్తి, నాన్న కంగారు పడకో కంగారు పడకో అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో. ఏమిటా నీరసం, 20 చేతుల వాడి బలమా, నీ 2 చేతుల బలమా, ఒకటి పరశురామ బలం ఒకటి రఘురామ బలం, లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులు ఆ బాహువులు ఏమిటి, నీరసపడుతున్నావేంటి, భయపడకు, ఏమి నీరసం పొందకు, 10 తలలున్నా 20 చేతులున్నా నశించిపోవలసిందే. ఉపాసన చేయి ఒక్కసారి. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభావుడు, మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం తెరవడానికి, అది ఆశ్చర్యం. మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాలని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చెయ్యాలి. ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇది కాంతారేషు భయేషు చ, మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువుగారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవాను యొక్క లక్షణాలని చెప్తూ దానిలోని నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నమకం రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామా దీన్ని 3 మాటలు పఠించు, ఒక్క 3 మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా, అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి, ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తావు, ఇక ఎదురులేదు రామా, దీన్ని 3 మాటలు పఠించు అని. ఏతత్ త్రిగుణితం జత్వా యుద్ధేషు విజీష్యసి, 3 మాటలు పఠించు నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి. మణి మంత్రము ఔషధము 3 కూడా నమ్మకం చేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువు గారిచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా అక్కడ? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి అంటే, ఇక నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు ఎక్కడ బతుకుంటాడు, చచ్చిపోయి తీరుతాడు. ఇది గురువుకు ఉండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పే విషయం మీద, తను ఇచ్చే మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. అందుకే తాను ముందు బాగా అనుష్ఠించాలి. తాను బాగా అనుష్ఠించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్ధిని పొందితే తప్ప తాను వేరొకరికి ఉపదేశం చేయకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది, అది అస్తిక్య బుద్ధి అంటే. కాబట్టి నాయన నువ్వు ఇప్పుడు ఇది 3 మాటలు బాగా పఠించి సూర్యమండలాంతర్వర్తి అయిన రామ ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ భగవంతుణ్ణి, అందుకే సూర్యమండలాంతర్వర్తి శివుడు, సూర్యమండలాంతర్వర్తి నారాయణుడు, సూర్యమండలాంతర్వర్తి గాయత్రి, అందుకే కదండి 3 మాటలు గాయత్రి సూర్యబింబాన్ని చూసే కదా ఇస్తారు. కాబట్టి నువ్వు చక్కగా దీన్ని 3 మాటలు బాగా పారాయణ చేసి యుద్ధ భూమిలో రథాన్ని ఎక్కవలసింది అన్నారు రామచంద్రమూర్తి. ఈలోగా ఆదిత్య హృదయాన్ని పఠించారు. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతోంది, నీరసపడుతున్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యడం కోసమే, ఈ విరామం కల్పింపబడ్డం కోసమే ఆ సారథి బుద్ధిలో ఈశ్వరుడు ప్రవేశించి ఆ రథాన్ని పక్కకి తీసుకెళ్లిపోయేటట్టు చేశాడు, రావణుడు బడలిపోయేటట్టు చేశాడు.
నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీరామాయణాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే రామాయణమంతా గురువుల యొక్క వైభవమే. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెక్కారు రాముణ్ణిలా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎవరు రాముడి రామచంద్రమూర్తికి అస్త్రాలన్నిటినీ ఉపదేశం చేశారు? గురువులు. ఎవరు సీతమ్మ తల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు? గురువులు, ఋషులు. చిట్ట చివర నీరస పడితే వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసింది ఎవరు? గురువులు. శ్రీరామాయణం అంతా గురువైభవమే. గురువు గారి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడమే శ్రీరామాయణం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. రావణాసురుడు మళ్ళీ రథం మీద కాస్త విశ్రాంతి పొందినవాడై అపారమైనటువంటి క్రోధంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు రాముడి యొక్క రథం దగ్గరికి అపసవ్యంగా బయలుదేరి వస్తున్నాడు. వెంటనే రాముడు అన్నారు, చూశావా మాతలి, రావణాసురుడు రావణం అపసవ్యంగా వస్తున్నాడు, మనం సవ్యంగా వెడదాం, అతని రథానికి కుడిపక్క కెడదాం. విజయం కలగాలి అనుకున్నవాడు, కార్యం సిద్ధించాలి అనుకున్నవాడు ఎలా పడితే అలా చేయకూడదు, చేసేవి పద్ధతిలో చేయవలసి ఉంటుంది. కాబట్టి అకస్మాత్తుగా మేఘమండలంలోంచి రక్తం వర్షం కురిసి రావణాసురుని యొక్క రథమంతా రక్తంతో తడిచిపోయింది. ఎక్కడెక్కడికి రావణాసురుడి రథం మిలికిలి తిరుగుతూ వస్తుంటే అక్కడక్కడ గ్రద్దల గుంపులు తిరుగుతూ రావణాసురుడి యొక్క రథం మీద వాలుతున్నాయి. జపాపుష్పం, ఎర్రటి మందార పూలు ఎలా ఉంటాయో రాశిగా పోస్తే, అకస్మాత్తుగా లంకాపట్టణం అంతా మందార పువ్వు యొక్క వన్నెలో కాలుతున్నట్టుగా కనపడుతోంది. రావణుడి రథం ఎక్కడికెడుతుంటే అక్కడ భూమి కంపిస్తోంది. రావణుని వెనక ఉన్నటువంటి రాక్షసులు ఏదైనా బాణం కానీ కత్తి కానీ తీద్దామంటే ఎవరో తమ చేతుల్ని వెనక్కి పట్టి కట్టినట్టుగా అనిపించి చేతులు కాళ్ళు కదలడం మానేశాయి. తెల్లగా ఉన్నవి, ఎర్రగా ఉన్నవి, పచ్చగా ఉన్నవి, ఉల్కల వంటివి ఆకాశం నుంచి వర్షింపబడి రావణుడి శరీరం మీద పడి పర్వతం మీద ధాతువులు పడ్డట్టుగా పడి ప్రకాశిస్తున్నాయి. ఆడనక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఎదురుగా నిలబడి నోళ్లు తెరిచి అగ్నిహోత్రం కక్కుతున్నాయా అన్నట్టుగా పెద్దగా కూతలు కూశాయి. అక్కడ ఇటువంటి దుశ్శకునములు, దీనితో పాటుగా గోరువంకలు గుంపులు గుంపులుగా దెబ్బలాడుకుంటూ వచ్చి రావణాసురుని యొక్క రథం మీద పడ్డాయి. ఇన్ని అపశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ రామరావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం అంటే అది చూసినటువంటి వాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు. అంటే ఇంత ఆదిత్య హృదయాన్ని చదివి రథం మీద కూర్చున్నా రావణుణ్ణి నిగ్రహించడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. రాముడు వేస్తున్న బాణాలు, రావణుడు వేస్తున్న బాణాలు, వాళ్ళిద్దరూ తిప్పుకుంటున్న రథాలు, ఒకరినొకరు ఢీకుంటున్న తీరు, గుర్రాలు గుర్రాలతో, రథాలు రథాలతో, పతాకాలు పతాకాలతో గుద్దుకుంటూ నిత్తురోడిపోతున్న శరీరాలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై రాక్షసులు వానరులు కూడా యుద్ధాన్ని మానేసి నిలబడిపోయారు. ఈ యుద్ధం గురించి వర్ణించి వర్ణించి మహర్షి అన్నారు, రామరావణ యుద్ధాన్ని వర్ణించడానికి ఉపమానము లేదు అన్నారు. రామరావణ యుద్ధానికి పోలిక రామరావణ యుద్ధమే, ఇంకోటి లేదు. అంటే అప్పటి వరకు సృష్టిలో ఇటువంటి యుద్ధం లేదు. మహాక్రుద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి అహోరాత్రములు నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఎంతకాలం ఈ యుద్ధం? ఇక రావణుడు తెగటార్చవరడా అని కోపగించిన వారై బాణ పరంపర చేత శిరస్సుల్ని కొట్టేశారు రావణుడివి. ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంది. ఎంత వేగంగా తలలు కింద పడిపోతున్నాయో అంత వేగంగా మళ్ళీ తలలు పుట్టేస్తున్నాయి. రామచంద్రమూర్తి బాణం తీసి ఒక తలని కొడితే ఆ తల తెగిలా కింద పడగానే మళ్ళీ తలొచ్చేస్తుంది. రెండో తలని కొడితే తెగి పడగానే తలొచ్చేస్తుంది. వందల మార్లు తలలు తెగి కింద పడిపోయాయి. ఎన్ని వందల మార్లు తెగి పడిపోయాయో అన్ని వందల మార్లు మళ్ళీ ఆ తలలు లేచి శరీరానికి అంటుకున్నాయి. ఆశ్చర్యపోయినటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఖేదాన్ని పొందారు. ఏమిటిది, తలలే తించేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి. నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో ఏడు సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 14,000 మంది కరదూషణాదుల్ని కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు.
ఎన్ని అస్త్రములున్నాయో అన్నిటిని ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని నారాచమానములను ప్రయోగించినా రావణుడు నిహతుడు కాలేదు. అసలు ఈ రావణుడు ఎలా నిహతుడవుతాడు అని ఇంతటి రామచంద్రమూర్తి ఖేదాన్ని పొందారు. అప్పుడు ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలు వెనక్కి తిరిగి రాముణ్ణి చూసి అన్నారు, కనపడుతున్న నిమిత్తములను బట్టి, రావణుడు పొందుతున్న నీరసాన్ని బట్టి, రావణుడికి అస్త్రములు జ్ఞాపకం రావట్లేదు అన్న స్థితిని బట్టి వినాశకాలము దాపురించింది రావణుడికి. ఇప్పుడే రామ, దివ్యమైన అస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావు. ఇన్ని వేల బాణములు నీ మీద పడ్డంలో, నువ్వు బాణములను ప్రయోగించడంలో నీకు జ్ఞాపకం రాలేదు. నీ దగ్గర పైతామహాస్త్రం ఉంది, అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించు. ఆ బాణాన్ని నీకు అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ బాణాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేయడం అంటే ఆ మంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మగారే సంకల్పం చేశారు. ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే బాణం మీద మూడు లోకములను ఇంద్రుడు జయించాలన్న కాంక్షతో ఆ బ్రహ్మగారు ఆ అస్త్రాన్ని నిర్మాణం చేసి దేవేంద్రుడికి ఉపదేశం చేశారు. ఆ తరువాతి కాలంలో దాన్ని అగస్త్య మహర్షి పొందారు. అగస్త్య మహర్షి పొందడానికి కారణం అది రాముడికి అందాలని. కాబట్టి దాన్ని నీకు అగస్త్య మహర్షి ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రం నువ్వు గుర్తు చేసుకోలేదు రామా, నువ్వు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలి. దానికి దాని బరువులో మేరు పర్వతం మందర పర్వతం ఎంత బరువు ఉంటాయో అంత బరువుని పొందుతుంది ఆ మంత్రాన్ని అభిమంత్రించగానే బాణం. దాని రెక్కలలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు, దాని ములికిలోకి అగ్ని సూర్యుడు ప్రవేశిస్తారు. ఆ బాణం విడిచిపెట్టగానే అభిమంత్రించేది వాయువేగంతో వెడుతుంది. అది పెద్ద పెద్ద పర్వతములను కూడా చూర్ణం చేసేస్తుంది. అది కొవ్వు చేత పూత పూయబడి ఉంటుంది. అది అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. మహాసర్పం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది. ఎవరి మీద ప్రయోగించారో ఆ పురద్వారములను తోరణములను పర్వత శిఖరములను ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గడగడ ఆడిస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం ప్రారంభం చేస్తే చాలు, సముద్రం కలత చెందుతుంది, భూమి అంతా కూడా కదులుతుంది, పర్వతములు క్షోభిస్తాయి. అంత భయంకరమైనటువంటి అస్త్రము రామాది. అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఎంతకాలంగానో ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాకులకు గ్రద్దలకు రాబందులకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత అంత మంది నిహతులైపోతారు. అటువంటి అస్త్రం నీ దగ్గరుంది కాబట్టి వానరులకు ఆనందమును కలిగించేది, ఇక్ష్వాకు వంశానికి కలిగినటువంటి భయాన్ని పోగొట్టేదైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అభిమంత్రించు అన్నారు. అనేటప్పటికీ వెంటనే రామచంద్రమూర్తికి బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి సావధాన చిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకుని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకుని నిరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకదాన్ని తన అక్షయబాణ తూనీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మెరిసిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. ఆ ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది. అప్పుడు ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర క్షణంలో ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదై భూమిలోకి వెళ్ళి బాగా గుచ్చుకుని పైకి లేచి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. అంతే, చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసిన వాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతుండగా ఒక్కసారి 10 తలలతో కూడినటువంటి రావణుడు రథం మించి డుల్లి నెత్తుటితో కింద యుద్ధభూమిలో పడిపోయాడు. అంతే, పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు మహర్షులు యుద్ధభూమిలో ఉన్నటువంటి వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు ఢంకాలు అన్నింటినీ మోగించారు. తతో వినే దుస్సంభృష్ట వానరాజిత కాశినః వదంతో రాఘవ జయం రావణస్య చ తద్వధం. మహానుభావుడు అంత కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించి మానవ జాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయజయధ్వానాలే, ఎక్కడ చూసినా భేరీల యొక్క నాదాలే.
ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురిసింది ఆయన మీద. జై అనండి, జై జై. ఆ విధంగా రావణ వధ జరిగిపోయింది. అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశంలోంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ పుష్పవృష్టిలో రామచంద్రమూర్తి పూర్తిగా తడిసిపోయారు. అందరూ వచ్చి ఎంతో సంతోషంతో వానరులు కిలకిలధ్వనులు చేశారు. అకస్మాత్తుగా తమ ప్రభువు రథంలోంచి డుల్లి కింద పడగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయపడిపోయిన వారై తలో దిక్కుకి పారిపోయారు. ఎవరిని విడిచిపెట్టకుండా వానరులు వెంటపడి రాక్షసులందరినీ సంహరించారు. అక్కడితో సాధు సాధ్యి తివాగ్రియా దేవతానాం మహాత్మనాం, సాధు సాధు భళి భళి అంటూ దేవతలందరూ కూడా పొంగిపోయారు. ఎక్కడ చూసినా రామో రామో రామః, ఆహా ఏమి రాముడు ఏమి రాముడు. 10 తలలు 20 చేతులున్న రావణాసురుణ్ణి అహోరాత్రములు యుద్ధం చేసి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అన్ని వేల బాణములతో కొట్టిన నిగ్రహించుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుణ్ణి సంహరించిన మహానుభావుడు మొనగాడంటే రామచంద్రమూర్తి. ఒక్కనాడు ధర్మం తప్పకుండా ఇంత గొప్ప యుద్ధం చేసి ఆ విజయాన్ని సాధించినటువంటి రామచంద్రమూర్తి యొక్క జయమే జయము అని నరలోకంలో కాదుట దేవతాలోకాల్లో అన్ని లోకాల్లో ఈ విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఎంత పొంగిపోయారో. ఎవరి నోట విన్నా రామకథే, ఎవరి నోట విన్నా రావణవధే, ఎవరి నోట విన్నా రామ పరాక్రమమే, ఎవరి నోట విన్నా రామ జయమే. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పరమ సంతోషం. లంకాపట్టణం అంతా కూడా నిశ్శేషంగా రాక్షసులు లేకుండా నిర్మూలింపబడింది. లోకమంతా శాంతి పొందింది. ఇంతకాలం ఎవడు ధర్మానికి హాని కల్పించాడో వాడు నశించిపోయాడు. ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండగలిగిన వాడో, ఎవడు నీచయోనిలోకి ప్రవేశించాడో వాడు శాప విమోచనమై మళ్ళీ జయ విజయులుగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఏ నరులు కీర్తి లేక ఆ నరులంతటి వారు అనిపించుకున్నారో అటువంటి నరులు రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినంతటి ధర్మం పాటించగలిగినటువంటి శక్తి, రావణాసురుణ్ణి నిర్జించగలిగిన శక్తి నరుడికే ఉందని, నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పిన రామచంద్రమూర్తి నరుడిగా పుట్టినందుకు నరులు పండగే చేసుకున్నారు, సంతోషపడిపోయారు. అందుకే నరుడిగా పుట్టినవాడు రామకథ వినకపోతే, రాముని యొక్క పట్టాభిషేకంలో పాల్గొనకపోతే, రామచంద్రమూర్తికి జయ జయధ్వానం చేయకపోతే, రాముడికి రాముణ్ణి పూజించకపోతే, శ్రీరామ వ్రాయకపోతే, శ్రీరామ చుట్టకపోతే, రామాలయాన్ని దర్శించకపోతే వాడు కృతజ్ఞుడై ఉంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి రావణ వధ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక్క 11 మార్లు రామనామాన్ని ఇవాళ పరమ సంతోషంగా చెప్తాను. రావణ వధ పూర్తయ్యింది కాబట్టి. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంసము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జీవితంబున నిత్య జపము చేయవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిజ స్వరూపము బోధకం బగు తారకము
శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జపతపంబులకర్హమైనది జగతిలో శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతి రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతి రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమేనిజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కదితార్థ నిధే. హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవ సాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవ శంకర దేశిక మే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే నమతామయతాం నహి కోపి సుధీహి. శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశిక మే శరణం.
విధితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. స్వస్తి.